అండి. ఆయిల్స్ ఆయిల్స్ మనం ఇంతకాలం ఏం వాడుతున్నామండి వంటకి? రీఫైండ్ ఆయిల్స్ వాడుతున్నాం. ఇంతకాలం మనం వంటకి రీఫైండ్ ఆయిల్స్ వాడుతున్నాం. ఇంతకుముందు వాడేవండి మనం వాటిని? గతంలో వాడామా? వాడలేదు. ఈ రీఫైండ్ ఆయిల్స్ ఏమవుతాయంటే నేచర్కి గడ్డగట్టవండి. వాళ్ళ శీతాకాలం వచ్చింది, ఒకప్పుడు మన నువ్వుల నూళ్ళు కొబ్బరి నూనె డబ్బాలన్నీ బయటేసేవాళ్ళం ఎండలో, గుర్తుందా? పొయ్యి దగ్గర కానీ వీటికి గడ్డగట్టవండి. ఎందుకో తెలుసండి? అవి మనం తిన్న ఇంతకుముందు గతంలో తిని ఆరోగ్యంగా శుభ్రంగా ఉన్నాయి. ప్రకృతి మనకిచ్చినాయండి, ప్రకృతి మనకిచ్చినాయి. ఈ రీఫైండ్ ఆయిల్స్ ప్రకృతిని సర్వనాశనం చేసి కెమికల్స్ కలిపిన కెమికల్ ఆయిల్స్ అండి. ఇది కెమికల్స్, కెమికల్ ఆయిల్ అండి. ఎంత మనిషి జీవితం ఇవాళ 20 ఏళ్ళ నుంచి ఇంత సర్వనాశనం, ఇక్కడ కాదండి ప్రపంచవ్యాప్తంగా సర్వనాశనం అవటానికి ప్రధాన కారణం ఈ రీఫైండ్ ఆయిల్స్ అండి. 100కి 60% కారణం రీఫైండ్ ఆయిల్స్. ఈ రీఫైండ్ ఆయిల్స్ కారణంగానే మన ఆరోగ్యాలు ఇంతగా కొనారెళ్ళినాయండి. ఈ రీఫైండ్ ఆయిల్స్ అంత విధ్వంసం చేసిన ఈ రీఫైండ్ ఆయిల్స్. ఇప్పుడు మీరు రీఫైండ్ ఆయిల్ కనుక మీరు మార్కులు కనుక ఇంతకాలం మనం వాడిన ఏ ఆయిల్ కనుక పెట్టండి, 100కి 5 మార్కులు ఇవ్వడానికి మీరు ఆలోచిస్తారండి. 100కి 5 ఇవ్వడానికి మీరు బాధపడతారు. 100కి 100 మార్కులతో ఒక ఆయిల్ ఉందండి, మీకు తెలుసా? 100కి 100 మార్కులతో ఉండే వంటనునే ప్రపంచంలో ది బెస్ట్ వంటకి పనికొచ్చే ఆయిల్, లారిక్ యాసిడ్ ఉన్న ఒకే ఒక ఆయిల్ కొబ్బరి నూనె అండి. కొబ్బరి నూనె ది బెస్ట్ ఆయిల్ అండి, ది బెస్ట్ ఆయిల్. దానికి 100కి 100 మార్కులు. ఇప్పుడు మీరు నా మాట నమ్మవసరం లేదు. మీరేం చేస్తారంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక మూకుట్లో మీరు ఇంతకాలం వండుతున్న రీఫైండ్ ఆయిల్ తీసుకోండి, ఇంకొక మూకుట్లో కొబ్బరి నూనె పోయండి, చాప్ మొక్కలో చికెన్ మొక్కలో తీసుకోండి, దాంట్లో పడేసి వేయించండి సెగబెట్టి. మన ఆయిల్ బాగా సెగబెట్టి వేస్తాం, మన ఆయిల్ కలర్ ఎలా మారిపోతుందండి? నల్లగా మారుతుంది. ఒకసారి వేడి చేసిన ఆయిల్ మన సో కాల్డ్ రీఫైండ్ ఆయిల్స్, మీరు ఏ పేరైనా పెట్టండి, టీవీలో ఎంత అందమైన అడ్వర్టైజ్మెంట్ రానివ్వండి, అది నల్లబడుతుంది. నల్లబడిన ఆయిల్ బండిలో పోస్తామండి, మామూలుగా ఎర్ర ఆయిల్ పోస్తాం, ఇంజిన్ ఆయిల్ని నల్లబడుతుంది. దాన్ని ఏమని పిలుస్తామండి మనం? మడ్ ఆయిల్. మడ్ ఆయిల్ బండికి మేలు చేస్తుందా హాని చేస్తుందండి? మడ్ ఆయిల్ బండికి హాని చేస్తుంది, ఇంజిన్ పాడు చేస్తుంది. నల్లగా మారిన ఆయిల్ బండిని పాడు చేస్తే, ఒక్కసారి వేడి చేస్తే నల్లబడిపోయే దిక్కుమాలయాలు మనకి మేలు ఎలా చేస్తుందండి? విధ్వంసం చేస్తా వచ్చింది, ఇంతకాలం గుర్తుపెట్టుకోండి, విధ్వంసం చేస్తా వచ్చింది. ఈ రీఫండ్ ఆయిల్స్ మూలంగానే ఈ విధ్వంసం జరిగింది. ఇప్పుడు కానీ ఎందుకు తిన్నాం రీఫండ్ ఆయిల్స్? ఎందుకంటే కొలెస్ట్రాల్ అనే పేరు చెప్తే మనం భయపడిపోయాం. కాబట్టి తిన్నాం. ఇప్పుడు నేను చెప్తున్నా సాధికారికంగా, విత్ గైడ్లైన్స్ ప్రకారం మారిపోయినాయి, అదంతా గతం. కొలెస్ట్రాల్ కారణంగా ఎవ్వరికి గుండె జబ్బు రాదని గుర్తుపెట్టుకోండి. కొలెస్ట్రాల్ కారణంగా ఎవ్వరికి ఆర్టరీలు దమలు పోవటం జరగదు. ఇంతకాలం జరుగుతుంది, అలా జరుగుతుంది అని నమ్మిందంతా పచ్చి అబద్ధం. అదో పెద్ద మెడికల్ స్కామ్ అనుకుంటారో, అపార్థం అనుకుంటారో, ఏమైనా అనుకోండి, అదో పెద్ద సబ్జెక్టు. అంటే ఇక్కడ కాదండి, ఎవరో ఒకళ్ళు చేసింది కాదు, ప్రపంచం నెత్తిన రుద్దబడిన స్కామ్ అది, గుర్తుపెట్టుకోండి. గైడ్లైన్స్ రూపంలో ప్రపంచం నెత్తిన రుద్దబడిన స్థాయి అది, అంత స్థాయి కాబట్టి ఎవరో కింద స్థాయిలో చేసింది కాదండి, అది అక్కడ జరిగింది. కొలెస్ట్రాల్ కారణంగా గుర్తుపెట్టుకోండి, కొలెస్ట్రాల్ ఎప్పుడైతే మానేసామో గుండె జబ్బులు అప్పుడైనా అలాగే పోయినాయి. మీరు ఇవాళ కావాలంటే గుండె హాస్పిటల్కి వెళ్ళండి, రేషియో తీసుకోండి, 1000 మంది గుండె వచ్చి గుండె జబ్బు వచ్చినా చూడండి, బైపాస్ చేసిన వాళ్ళని, వాడు నెయ్యి వేసుకున్నాడని అడగండి, వాడు కోడిగుడ్డు వెళ్ళొచ్చాడు అని అడగండి, 1000లో 1000 మంది నో అని చెబుతారండి, గుర్తుపెట్టుకోండి. నో అని ఆన్సర్ వస్తుంది. అంటే ఏంటి, ఇన్నాళ్ళు మనం నమ్మింది? వాళ్ళంతా రీఫండ్ ఆయిల్ తిన్నాళ్ళు, వాళ్ళంతా కార్బోహైడ్రేట్ తిన్నాళ్ళు, వాళ్ళంతా ఇడ్లీలు దోశలు రీఫండ్ ఆయిల్స్ తెల్లన్నం తిన్నాళ్ళు. వేలకు వచ్చిన గుండె జబ్బులు, వేలకు వస్తున్న క్యాన్సర్లు, వేలకు వస్తున్న కాళ్ళ నొప్పులు అరిగిపోవటాలు, వేలకు వస్తున్నాయి. నెయ్యి వేస్తున్నాడు బ్రహ్మాండంగా ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ నెయ్యి అది మానేసినాడు. కాబట్టి కొలెస్ట్రాల్ కారణంగా గుండె జబ్బు రాదు, ఇన్నాళ్ళు దాన్ని భయపడ్డాం. ఇప్పుడు అఫీషియల్ అయింది, గైడ్లైన్స్ మారిని. ఇంతకాలం మనకు డాక్టర్లు చెప్పారు వద్దని, నో అని. ఇప్పుడు మీరు డాక్టర్లు అడగండి, కోడిగుడ్డలో తినండి చాలా మంచిదని చెప్తారు, నెయ్యి వేసుకోండి అయ్యా చాలా మంచిదని చెప్తారు. చెప్పకపోతే అప్డేట్ అయ్యి చెప్తారు. నిజం చెప్పాలంటే నేను ఈ ప్రోగ్రామ్ చేసినప్పుడు గుంటూరులో మల్లికార్జున గారు నా స్నేహితుడు, రైటర్ ఆయన ఫస్ట్ నుంచి నా విజయవాడ 10 ప్రోగ్రామ్లకు వచ్చారండి. 10 ప్రోగ్రామ్స్కి వచ్చి అన్నిటికంటున్నారు, ఫ్యామిలీలో చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఫ్యామిలీలో దాదాపు 15-16 మంది చేశారు, అందరికీ అన్ని తగ్గిపోయినండి. తర్వాత ఏం చేశారంటే ఆయన రిపోర్ట్లు మొత్తం తీసుకున్నారు, లిపిడ్ ప్రొఫైల్ అన్ని కుర్రాళ్ళకి వచ్చినట్టు వచ్చినాయి. ఈ రిపోర్ట్లన్నీ తీసుకెళ్ళి ఈ నెలలో నేను చేశాను, ఈ విధానంలో చేస్తే నాకు ఇలా తగ్గింది అని ఆ థీసిస్లాగా చేసి గుంటూరులో ఆయన ఫ్రెండ్స్ స్నేహితులు డాక్టర్లు అందరికీ పంపారండి. ఆయన పెద్ద ఆడిటరు, సో అందరికీ పంపించారు.
అందులో ముగ్గురు డాక్టర్లు తీవ్రంగా వ్యతిరేకించారండి. ఒక కార్డియాలజిస్ట్, అందులో ఒక కార్డియాలజిస్టు మన గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ కూడా ఉన్నారు, ఒప్పుకోలేదండి. ఈ పద్ధతిలో మీరు చేస్తే పోతారు. ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో మీరు రామకృష్ణ గారు చెప్పిన విధానం చేస్తే పోతారు, మీ రిపోర్టులు తప్పు, అలా చేస్తే రారు అని స్ట్రాంగ్ గా వాదించి మీ రిపోర్టులు తప్పని మేము రుజువు చేస్తాం, మా హాస్పిటల్ రండి, మేము చూపించి మీ కళ్ళు తెరిపిస్తామన్నారండి. రెడీ అని అడిగిన ఛాలెంజ్ రెడీ అని అడిగిన వెళ్ళారు. ముగ్గురు డాక్టర్లు వెళ్ళారు, ఆయన తీసుకున్న రిపోర్ట్ ఒకటి, ఈ మూడు కాకుండా మూడో డాక్టర్ గారికి కాన్ఫిడెన్స్ ఇస్తే అనుమానం వచ్చింది. ఆయన ఎందుకైనా మంచి నాలా బ్లాక్ ఒకటి బయట కూడా చేస్తారండి అన్నారు. సరే నాలుగు నాలుగు ఆయన పాత ఒకటి, అన్ని ఒకటే రిజల్ట్, అన్ని ఒకటే రిజల్ట్, మినిమం రిజల్ట్, షాక్. ఇప్పుడు ఆ డాక్టర్ కూడా చేస్తాను అనుకోండి, వేరే విషయం ఆ ప్రోగ్రామ్. అంటే నేను చెప్పేది డాక్టర్లు తెలియదని కాదండి, వాళ్ళ విజ్ఞాన సార్ దీంట్లో నాలెడ్జ్లో నేను వాళ్ళ పాత ధూళి పనికిరాను, వాళ్ళు ఎవరెస్ట్ అయితే నేను ఎస్క్రేను అని. కానీ ఇది ఒక అనుభవం అండి, గుర్తుపెట్టుకోండి, అనుభవం. ఇన్నాళ్ళు జరగలేదు కదా, మీరు ఇన్నాళ్ళు షుగర్ పేషెంట్స్కి నన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు ఇంటర్వ్యూస్లో నాటిలో కానీ, ఏమంటే మీరు డాక్టర్ కాదు కదా, మరి మీరు ఎలా చెప్తారని. మీరంతా డాక్టర్ కదా, నేను అడుగుతున్నాను, నేను రివర్స్ అడుగుతున్నాను. మీరంతా డాక్టర్లు, మీరంతా సైంటిస్టులు, ప్రపంచం మొత్తం పరిశోధన చేసి లక్షల కోట్లు ఖర్చు పెట్టారు, ప్రతిదానికి లక్షల కోట్లండి డయాబెటిక్ మీద, ఏం సాధించారు? ఒక్కడిని తగ్గి చూపించారా? నేను లక్షల మందిని తగ్గి చూపిస్తున్నా ప్రాక్టికల్గా. నేను స్వీట్లు తినిపిస్తున్నా, ఇమ్రాన్ అనే ఆయనకి గట్ల కట్టే షుగర్ అండి, ఇన్సులిన్ చేసుకునే ఆయన, రెండు నెలలు నాతో స్వీట్లు తింటాడు, బిర్యానీ తింటాడు ఆయన. మీరు చెక్ చేయండి, 110 120 అంతే, ఫినిష్. నా ఫ్రెండ్ అని చెప్పాను, ఫస్ట్ వచ్చిన ఆయన రెండు నెలలు మూడు నెలలు చేశారు ఆయన. ఇప్పుడు స్వీట్లు శుభ్రంగా తింటారు, 100 110 అంతే. కొన్ని వేల మంది రిపోర్ట్స్, నేను రిపోర్ట్స్ గురించి మాట్లాడతాను. డాక్టర్లు ఇంతమంది చేస్తున్నారంటే నాగార్జున హాస్పిటల్లో నన్ను తీసుకెళ్ళి, నానంటాన్ని తీసుకెళ్ళి ఒక కార్పొరేట్ హాస్పిటల్ పెట్టించారండి పుసుకున. నాలెడ్జ్ ఉంటేనే అక్కడ నిలబడి డాక్టర్ల ముందు, ఇప్పుడు మీ ముందు డాక్టర్ లేకపోవచ్చు, మీరు నేను బందర్లో మాట్లాడచ్చు. ఇదే దాన్ని నాగార్జున క్యాన్సర్ హాస్పిటల్లో డాక్టర్ జగన్మోహన్ రావు లాంటి దగ్గర, ఆయన లాంటి దగ్గజాల ముందు నిలబడి అలా నిలబడి మాట్లాడటం తేలిక కాదండి. ఇన్నాళ్ళు ఇదంతా అబద్ధం చేసిందంత అంటాం, అందులో వాస్తవం ఉందండి. వాస్తవంలో అనుభవం గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో అనుభవాన్ని మించింది లేదు అది నేను నమ్ముతానండి. ఏదైతే మంచి జరిగిందో మీకు జరుగుతుంది. ఇప్పుడు రీఫండ్ చేయాల్సి వస్తే మీరు అర్థమైంది కదా, ఇన్నాళ్ళు రీఫండ్ చేయాల్సి ఎలా నాశనం చేసినాయో. ఇక్కడ నుంచి నో, ఇప్పుడు లేదు రేపు లేదు, నో, నో టు రీఫండ్ అయ్యాలి. మన జీవితాలు అది అడుగు పెట్టడానికి వీలేదంటే ఆపేసాను దాన్ని శాస్త్రంగా. తర్వాత మనకి వేరే వాడచ్చు, కానీ ఈ ప్రోగ్రాం వరకు నేను మీరు ఎంతకాలం చేస్తే అంతకాలం వరకు మీకు నాలుగు ఆయలు చెప్తాను. నాలుగు అంటే నాలుగే, నాలుగు మించి ఇంకా దేంతో చేయడానికి వీల్లేదు. నాలుగు ఆయల్స్ ఏంటంటే, ఫస్ట్ది నోట్ చేసుకోండి, 100కి 100 పాయింట్లతో కొబ్బరి నూనె అండి. కొబ్బరి నూనె 100కి 100 మార్కులు దానికి. ఈ కొబ్బరి నూనె ఎలా వాడాలి? చాలామంది ఇప్పుడు సమస్య అయింది ఏంటంటే, ఇవాళ కాయలు కురిడిలు తీసుకెళ్ళిస్తా అంటే గ్లూకోజ్ వేసి ప్లస్ ఇంకా ఏది గమ్లాగా వేసి చేస్తున్నారండి, అలా చేయకూడదు. యాక్చువల్గా గ్లూకోన్ డి వేసి ఇంకా చేస్తున్నారు, ఇంకేదో సంథింగ్ ఇంకేం కలుపుతున్నారండి, మైనం కానీ అలాంటి చేయదండి. నేను గానగాలు చెప్తున్నాను, కురుడీలు కనుక మీరు తీసుకెళ్ళి నేరుగా పట్టించుకుంటే వచ్చే ఆయిల్ ది బెస్ట్ ఆయిల్ అండి. కానీ ఆయిల్ రావట్లేదని కొంత కలుపుతున్నారు. అలా కాకుండా ఇప్పుడు ఏదో ప్రాసెస్ వచ్చిందంటున్నారు, అది డైరెక్ట్ మన ఏది చెరుకు రసంలాగా తీసేటట్టని అలా ప్రాసెస్ ఉందా ట్రై చేయండి. లేదా పతంజలి లాంటిది బాగానే ఉంది, లేదా కేరళ నుంచి వచ్చినాయి కానీ ఏదైనా తీసుకోండి. కొబ్బరి నూనెతో బాగోదని అపోహద్దు, మీరు నిలవ ఉన్నదైతే బాగోదండి, మామూలుది బాగుంటుంది. అది మీరు వంట కొబ్బరి నూనె ధారాళంగా వాడుకోవచ్చు, చాలా మంచిది. అది 450 డిగ్రీల వరకు కూడా హీట్ బ్రేక్ కాదండి. మీరు మామూలు మన రిఫైండ్ ఆయిల్ 200-225 బ్రేక్ అయిపోతుందండి. అంటే అందుకని మనం కొంచెం సగపెట్టిన నిలబడిపోతాయి. మీకు ఈ కొబ్బరి నూనె ఆ ప్రమాదం లేదండి. కొబ్బరి నూనె మీరు 25 సార్లు కాదు 50 సార్లు వేయించిన కూడా ఏం కాదండి, అలానే ఉంటుంది దాని కలరు. దాని కారణం ఏంటంటే దాని హీట్ లెవెల్స్ ప్రాపర్టీస్ వేరుగా ఉంటాయి. సో ఫస్ట్ 100 మార్కులతో కొబ్బరి నూనె, రెండో చాయిస్ నెయ్యి అండి. నెయ్యి అంటే నిజం చెప్పాలంటే నెయ్యి అనే పదానికి అర్థం మారిపోయిందండి. పాలను తోడుబెట్టి దాని మీద మేగడు వస్తే ఆ మేగడని పెరుగులో తోడుబెట్టి దాన్ని మజ్జిగలో చెక్క కవ్వంతో చిలికి బాగా పెద్ద ఇది పెట్టి చిలికిన తర్వాత దాన్ని కరగబెడితే ఆ వాసన నాలుగేళ్ళకి వచ్చేది. ఆ సున్నుండలు వేసినా ఒక టమాటా చట్నీలు వేసినా ఆ రుచే వేరుగా ఉండేది, కమ్మగుండేది. ఇవాళ తింటాం ప్యాకెట్లో అది నెయ్యి. అది ముక్కు దగ్గర పెట్టి చూసినా అర్థం కాదు మనకి వాసన నెయ్యి అని. ముక్కు ఎక్కడ పెట్టి చూసినా అది నెయ్యి అని అర్థం కాదు. అది నెయ్యి అని మనం నమ్మటానికి ఒకే ఒక ఆధారం ఏంటంటే అది బయట తీసిన ప్యాకెట్ మీద నెయ్యి అని రాసి ఉంటాం తెలుగులోను ఇంగ్లీష్లోను, అంతే. అదొక్కటే మనం నమ్మటానికి ఆధారం. అలా అయిపోయింది ఎందుకంటే అది తీస్తున్నారు, పాల నుంచి తీస్తున్నాను డైరెక్ట్. తప్పండి ఆ ప్రాసెస్ అది కాదు, కాకపోతే తప్పదు కాబట్టి చేయాలంటే చేయండి. మీకు అవకాశం ఉంటే న్యాచురల్ ప్రాసెస్ నుంచి వచ్చింది ఉంటే తీసుకోండి, తీసుకోండి, అదే ప్రిఫర్ చేయండి. ఆవు నెయ్యి దేశవాళీ ఆవు నెయ్యి చాలా మంచిది.
తక్కువ వస్తుంది. ఇవాళంతా ఎల్లో కలిపి కలిపి వచ్చే మీరు పక్కా సోర్స్ ఉంటే తీసుకోండి, లేదంటే మామూలు నెయ్యి వాడుకోండి. సెకండ్ ఛాయిస్ మీకు ఇచ్చేది నెయ్యి అండి, ఆవు నెయ్యి కానీ గేదె నెయ్యి కానీ మీ ఇష్టం. మూడో ఛాయిస్ ఆలివ్ ఆయిల్ అండి. ఆలివ్ ఆయిల్ ఒరిజినల్ ఆయిల్ వాడాలి, ఇది కొంచెం ఎక్స్పెన్సివ్. ఆలివ్ ఆయిల్ని ఫ్రైకి వాడకూడదండి, ఫ్రైలు చేయడానికి వాడకూడదు. ఓన్లీ సలాడ్లోకే బెస్ట్ యాక్చువల్గా ఇది. ప్లస్ లైట్ కూరలు అని చేస్తే లైట్గా చేసే అంతే తప్ప వేపులకు వాడమాకండి ఆలివ్ ఆయిల్ని. ఇది మూడోదండి. నాలుగోది బటర్. బటర్ బటర్ అంటే మీకు నాలుగు ఉంటాయండి దీంట్లో. అగైన్ పెరుగు మీద మేగడ, గుర్తుపెట్టుకోండి నేను అంటాను పెరుగు మీద మేగడ, అది బటర్ అండి. పెరుగు మీద మేగడ బటర్ అనొచ్చు. నెక్స్ట్ వెన్నపూస. వెన్నపూస పెరుగుని మన మేగడ చిలికి చేసే వెన్నపూస, అది కూడా బటరే. లేదా మూడోది ఏంటంటే విజయ కానీ అమూల్ కానీ ఇంకా వేరే కంపెనీలు బటర్ ప్యాకెట్లు అమ్ముతారు మనకి సూపర్ బజార్లో, బటర్ ప్యాకెట్స్ అమ్ముతారు, అది కూడా బటరే. నాలుగోది ఏంటంటే చీజ్. డిఫరెంట్ వివిధ ఫ్లేవర్లో ఉంటుంది అది చీజ్. సో మీకు మొత్తం ఆయిల్ ఆప్షన్స్ ఏంటంటే కొబ్బరి నూనె, నెయ్యి, ఆలివ్ ఆయిల్, పెరుగు మీద మేగడ, వెన్నపూస, విజయ అమూల్ లాంటి కంపెనీల బటర్ ప్యాకెట్ ఆరోది. ఏడోది లాస్ట్ది చీజ్. ఈ ఏడిటితో మాత్రమే మీరు వంట చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇక నుంచి ఈ ప్రోగ్రాం అయ్యే వరకు ఈ ఏడిటితో మాత్రమే మీరు వంట చేసుకోవాలి, రెండోది లేదు, నో. నెక్స్ట్ సాల్ట్ ఉప్పు. ఈ ప్రోగ్రాంలో ఉప్పు అంటే కేవలం వెంకట సార్ కొంతమంది ఇక్కడ కూర్చోబెట్టండి వెంకట సార్, లేకపోతే ఒక పర్వాలేదు వేసుకొని కూర్చోబెట్టండి, అంతసేపు నిలబడాలంటే ఇబ్బంది పడతారు. ఈ ప్రోగ్రాంలో నెయ్యి మనకి ఉప్పు అంటే కేవలం సముద్రపు ఉప్పు అండి, గుర్తుపెట్టుకోండి. సముద్రపు ఉప్పు కల్లుప్పు, నేను కల్లుప్పు అని అంటలేదు సముద్రపు ఉప్పు అంటున్నాను. అన్ని కల్లుప్పులు సముద్రపు ఉప్పులు కాదు, గుర్తుపెట్టుకోండి. అన్ని కల్లుప్పులు సముద్రపు ఉప్పు కాదు. అయోడైజ్లు కూడా కళ్ళు ఉంటాయి అనుకోండి, అది వాడకూడదు, నో. మనకి బళ్ళ మీద అమ్ముతారు చూసారా బస్తాల్లో, అది మాత్రమే వాడాలండి, అది మాత్రమే వాడాలి. మీరు ఎండబెట్టి పొడి చేసుకుని వాడండి, లేకపోతే మామూలుగా సాంబార్లో కంటే కళ్ళు వాడుకోండి. కల్లుప్పు అంటే సముద్రపు ఉప్పు, అది మాత్రమే వాడాలి, గుర్తుపెట్టుకోండి సముద్రపు ఉప్పు. అయోడు మన ఇంకా అయోడైజ్ సాల్ట్ కానీ సైంధవ లవణాలు కానీ రాతిప్పులు కానీ నో, నో వాడకూడదు, కేవలం సముద్రపు ఉప్పే. నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ ఎగ్ అండి. ఎగ్ కోడిగుడ్డు. కోడిగుడ్డులో మీకు నేను ఇందాక చెప్పాను కదా ఎల్లో అద్భుతమైందండి, ఎల్లో అత్యద్భుతమైంది, అత్యంత బలమైంది. అది మీరు తీసుకుని తీరాలి, తీసుకుని తీరాలి. ఎన్నాళ్ళు తీసుకోవాలా, తీసుకుని తీరాలంటే తినేవాళ్ళు, తినేవాళ్ళు మాత్రమే. అంటే ఈ వైట్ పారేసి వైట్ తిని ఎల్లో పారేసే వాళ్ళకి నేను చెప్తున్నాను ఇది. ఎల్లో మీరు కంపల్సరిగా తినండి, ఖచ్చితంగా ముఖ్యంగా ఆడవాళ్ళు చేస్తారు, తిని తీరాలి. మీరు తిననాళ్ళు అసలు ఏమి తినద్దు. ఇది ఎంత తీసుకోవచ్చు అంటే లిమిట్ రోజుకి మనిషికి సున్నా నుంచి, సున్నా అంటున్నా గుర్తుపెట్టుకోండి, అంటే తింటే తినండి లేదంటే లేదు, సున్నా నుంచి ఆరు వరకు. ఇది ఎందుకు చెప్తున్నానంటే కొంచెం పెద్ద పెద్ద ఫ్రేమ్లు ఉంటారు జెంట్స్లో, వీళ్ళు ఆరు వరకు తినచ్చు. అట్లా సన్నగా ఉండి ఆరు తినద్దు, ఎవరి కెపాసిటీలు చూసుకోండి. అంటే ఒక రెండు మూడు నాలుగు అంతవరకు చాలు, ఇది మరీ ఎక్కువ వద్దండి. బాగా పెద్ద ఫ్రేమ్లు ఉంటారు అనుకోండి, వాళ్ళు తింటారు అరరాజును, అందరిని దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి నేను చెప్తున్నా. సో మీరు రెండు మూడు నాలుగు అలా తీసుకోవచ్చు. ఇది ఎలా తీసుకోవాలి, ఎగ్గును ఎలా తీసుకోవచ్చు అంటే కోడిగుడ్లు కొట్టేసి, అంటే ఒకటి వేసుకుంటారు, రెండు వేసుకుంటారు, నాలుగు వేసుకుంటారు, మీ ఇష్టం. చక్కగా ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, మన కరివేపాకు కానీ జీలకర్ర కానీ వేసి అట్టులాగా వేసుకోండి. ఉప్పు కారం మీ ఇష్టం, ఉప్పు కారం మసాలాలు మీ ఇష్టం. లేదా కోడిగుడ్డు ఆమ్లెట్ వేసుకోండి, కోడిగుడ్లు మొత్తం గెలకొట్టి జీలకర్ర ఉప్పు కారం వేసి ఆమ్లెట్ వేసుకోండి. లేదా బాయిల్డ్ కోడిగుడ్లు తినండి, బాయిల్డ్ కోడిగుడ్లు తినండి. లేకపోతే బాయిల్డ్ కోడిగుడ్లని ఉప్పు కారంలో వేయించు తినండి. ఇక్కడ తేడా గమనించండి, స్పష్టమైన తేడా గమనించండి. బాయిల్డ్ ఎగ్ ఉంది, బాయిల్డ్ ఎగ్ని ఉడకబెట్టిన గుడ్డును తీసుకుని ఉప్పు కారం కలుపుకుని నంజు తినద్దండి, నో, నో. బాయిల్డ్ ఎగ్ను ఉప్పు కారం నంజు తినద్దు. మీరు బాయిల్డ్ ఎగ్ను రుచిగా తినాలనుకుంటే నెయ్యి వేసుకుని ఉప్పు కారం అందులో వేసుకుని దాంట్లో వేయించు తినండి. రెండింటికి తేడా ఉంది, నేను తర్వాత చెప్తాను మళ్ళీ మీకు, రెండింటి తేడా గమనించండి. కోడిగుడ్డు గుడ్డుని ఉడకబెట్టిన దాన్ని ఉప్పు కారం నంజు తినద్దండి, నో. కావాలంటే నెయ్యిలో వేయించుకుని ఉప్పు కారం దాంట్లో వేయించుకు తిని అది నంజు తినండి, నో ప్రాబ్లం.
ప్రాసెస్ అవుతుంది, అక్కడ అక్కడ ప్రాసెస్ అవుతుంది, రెండింటి తేడా ఉంది, గమనించండి. దాని గురించి నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలా చేయండి. నెక్స్ట్ కోడిగుడ్డు పరుటు తినచ్చండి, కోడిగుడ్డు పరుటు తినచ్చు. నెక్స్ట్ హాఫ్ బాయిల్డ్ తినచ్చు, ఎగ్ హాఫ్ బాయిల్డ్ తినచ్చు, మీ ఇష్టం పెప్పర్ వేసుకుని మీ ఇష్టం వచ్చిన టేస్ట్లో తినచ్చు. లాస్ట్ది ఇంతకాలం మనం చేయలే, ఏమైనా అందరూ గుర్తుపెట్టుకోండి, ఇన్నాళ్ళు మనం చేయలేదండి. ఎంతసేపు ఉడ్వర్డ్స్ గ్రేప్ వాటర్లో మా నాయనమ్మ, మమ్మ, మా మనవరాలు ఇట్లా కాకుండా అదే రకంగా తప్పుని చేసి రావడం కాకుండా మార్చండి. మీరు మారిస్తే జెంట్స్ అందరూ కూడా పిల్లలు కూడా కమ్మగా తింటారు. ఈ కొత్త పద్ధతి ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణ చెప్తాను, మీరు తోటకూర ఉంది, తోటకూరను ఫ్రై చేయండి, చక్కగా నెయ్యి వేసుకుని తోటకూర ఆకుతో ఫ్రై చేసుకోండి, చక్కగా ఎంత కూర అవుతుంది. దాన్ని గిన్నెలో వేసి నాలుగు గుడ్లు వేయండి. సార్ ఫోన్ కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది సార్, కొంచెం తగ్గించండి సార్. తోటకూరని కూరని బాగా ఫ్రై చేయండి నేతిలో, చక్కగా టేస్ట్తో చేసుకోండి. దాన్ని ఒక గిన్నెలో వేయండి, తోటకూర కూరని నాలుగు ఆమ్లెట్లు పెట్టి దాంట్లో వేయండి, చక్కగా గిలగొట్టేయండి బాగా. ఆమ్లెట్ వేయండి, తోటకూర ఆమ్లెట్, మష్రూమ్ కర్రీ చిన్న చిన్న ముక్కలు వేయండి, మష్రూమ్ని మష్రూమ్ చిన్న చిన్న ముక్కలు వేయండి, మసాలా వేసి మంచి కూర ఉండండి, చక్కగా గిన్నెలో వేయండి, చక్కగా నాలుగు గుడ్లు వేయండి, గిలగొట్టేయండి. ఆమ్లెట్ వేయండి, మష్రూమ్ ఆమ్లెట్, సొరకాయ ఆమ్లెట్, బీరకాయ ఆమ్లెట్, పాలకూర ఆమ్లెట్, మీ ఇష్టం దోసకాయ ఆమ్లెట్, కుమ్మేయండి అంతే. ఇన్నాళ్ళు చేయలా, చేయండి, చాలా ప్రయోగాలు చేయొచ్చండి, గుర్తుపెట్టుకోండి. ఇన్నాళ్ళు చేయలా, చాలా అద్భుతమైన టేస్ట్ ఉంటుంది, చక్కగా బలానికి బలం. ఏమండి, నేను ఒక దోశ మీకు మామూలుగా చెప్తున్నాను, మన పిల్లలకి మనం ఏం పెడతాం ఆలోచించండి. మన పిల్లలకి శక్తి లేదంట, వాళ్ళకి మనం పెట్టే ఆహారం ఏంటి? అన్నంలో ఏమాత్రం పోషక విలువలు ఉండవండి, బియ్యంలో పోషక విలువలు మొత్తం 100కి 85% పై లేయర్లో ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. పైనుండే కొంచెం లేయర్లో 85% పోషకాలు ఉంటాయి. మీరు చిన్న లేయర్ పీకేస్తే 85 పోతే మిగిలేది లెక్టర్ నింపడానికి మనకు వచ్చే తుక్కండి, మనం తినేది అదే. అందుకే మిగిలింది షుగర్. కిన్నోవా రైస్ అంటారు కదా, మీకు తెలుసు కదా, 1000 రూపాయలు 800 రూపాయలు అమ్ముతూ ఉంటారు. ఆ రైస్కు స్పెషాలిటీ ఏంటంటే, ఆ రైసు ఈ కారం ఉంటుందే అది కాన్సన్ట్రేట్గా మధ్యలో ఉంటుందండి, పైన పొట్టు తీసిన ఏం కాదు. అందుకని కిన్నోవా గొప్పదండి, అంతేగాని అది దిగొచ్చింది కాదు, గుర్తుపెట్టుకోండి. అందుకని కిన్నోవా వాడతారు. రైస్లో మీరు ఎప్పుడైతే పొట్టు తీసిన పోతాయి, ఆ పొట్టు తీసిన ఆ తుక్కు బియ్యంలో రాత్రి అంతా కొల్లబెట్టి పలచగా దాన్ని నీళ్లు కలిపి ఒక దోశ ఫార్మెట్, దానికి దోశని పేరు పెట్టి మూకుడి మీద పలచగా వేసి అణువణువు రీఫైండ్ ఆయిల్ వేసి మార్చేసి ఒక చట్నీలో పెట్టిస్తాం. మన పిల్లలకు అది బలమా? శుభ్రంగా నేను చెప్పిన తోటకూర ఆమ్లెట్ని నాలుగు గుడ్లు వేసి పెట్టింది అది బలమా చెప్పండి? ఏ రుచి ఎందుకు ఉండదు? తోటకూర కూడా బ్రహ్మాండంగా మసాలా చేయండి, మసాలా కూడా వేయండి, దాంట్లో ప్రయోగం చేయండి. ఇలా ఇన్నాళ్ళు వేయండి, ఇప్పుడు వేసి ఆమ్లెట్ వేయండి, అద్భుతంగా తింటారు పిల్లలు. తినలేదంటే లోపం మీదే, చేయండి ప్రయోగాలు. ఎగ్గు ఎలా అయినా తినచ్చు, ఉప్పు కారం మీ ఇష్టం, నెయ్యి మీ ఇష్టం, నూనెలు మీ ఇష్టం, టేస్ట్ మీ ఇష్టం. ఆరు దాటకూడదు, గుర్తుపెట్టుకోండి, ఆరు దాటద్దు ఖచ్చితంగా. అంటే తినాలని రూల్ ఏం లేదు, తిన్నాళ్ళు తినండి, తిన్నాళ్ళు లేదు. నెక్స్ట్ నాన్ వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్. వెజిటేరియన్ ఎంతమంది ఉన్నారు చేయొద్దాం ఒకసారి? బందర్లో కూడా, బందర్లో కూడా వెజిటేరియన్స్ బాగానే ఉన్నారుగా. నేను ఇంకా బందర్ అంటే బాగా ఫేమస్, నాన్ వెజిటేరియన్కి ఇక్కడికి వచ్చామంటే మొక్క గెక్క పేకంది వెళ్ళాం చిన్నప్పటి నుంచి. సో యాక్చువల్గా వెజిటేరియన్ కాదు, కానీ నాన్ వెజిటేరియన్స్ మాత్రం మీరు అన్ని పండుగలు ఒకసారి చేసుకోవచ్చండి, కుమ్మేయచ్చు అంతే. నాన్ వెజిటేరియన్స్ చికెన్, మటన్, రొయ్యలు, పీతలు, నత్తలు, పంది మాంసం, ఇంకా ఏది ఉంటే అది వాయి పీకేయచ్చు అంతే, ఏం లేదు. రోజు శుభ్రంగా తినచ్చు, టేస్ట్ మీ ఇష్టం, శుభ్రంగా తినేయచ్చు. ఆదివారం ఒక్కరోజు తినాలని రూల్ ఏం లేదు, శుభ్రంగా తినండి. వారంలో 7 రోజులు తినండి, ఏం కాదు. టేస్ట్ కూడా మీ ఇష్టం, టేస్ట్ కూడా మీ ఇష్టం. ఏ మాంసమైనా తినచ్చు, కానీ కానీ ఒక లిమిట్ ఉంది, ఒక లిమిట్. ఆ లిమిట్ ఏంటంటే, ఆడవాళ్ళకైతే రోజుకి 250 గ్రాములు 250 గ్రామ్స్ పావు కిలో, మగవాళ్ళకైతే 300 గ్రామ్స్. ఇది నాన్ వెజ్ దాటకూడదు. ఇందాక నేను ఎక్స్ లిమిట్ చెప్పాను కదా అరడజనని, అది వేరు, నాన్ వెజ్ చెప్పేది వేరు. నాన్ వెజ్ వచ్చేదంతా చేప, చికెను, ఈ ప్రొయ్యలు కానీ, మటన్ కానీ, పీతలు కానీ, ఇలాంటి కేటగిరీ అంతా దీనికి వస్తుంది. 300 గ్రామ్స్ రోజుకి. మీరు తక్కువ అని మీరు అనుకోవద్దు. ఈ ప్రోగ్రాంలోకి మీరు ఎంటర్ అయిన తర్వాత 100 గ్రాములు తింటేనే మీరు అసలు మీకు చాలా, మీకు అసలు ఫుల్ అయిపోతుంది. అది అనుభవం ఉన్నాళ్ళు తెలుస్తుంది ఆ విషయం. ఏదో ముందు అడావుడు అనుకుంటారు పావుకులన ఎక్కడ సరిపోతుందని. 100 గ్రాములు తినండి దోస్తా, ఓ 10 రోజులు అయినాక మీ వల్ల కాదు, రోజు మొత్తం మీద. ఎందుకంటే ఆ ప్రోగ్రాంలో గొప్పతనం అది, మీకు ఆకలేదు, సో మీరు తినలేరు. సో ఆ లిమిట్ చాలు, అంత చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి, ఎలా తినాలి? నాన్ వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ ఎలా తినాలంటే నేరుగా తీసుకోవాలండి, నేరుగా తీసుకోవాలి. నో మిక్సింగ్స్, అంటే అన్నంతో కానీ చపాతీ పులకాలు లాంటివి కానీ మిక్సింగ్ లేదు, నో. మనం నేరుగా తీసుకోవాలి.
అది కూరలు ముక్కలు తినాలి, ఒట్టి ముక్కలు తినాలి. ఒట్టి ముక్కలు తినేటప్పుడు దానికి మామూలుగా మనం గ్రేవీ కూర వండుకున్నాం అనుకోండి, గ్రేవీతో రుచి వస్తుంది, అన్నంలో కలుగుతాం, కొట్టుకుపోతుంది, మీరు నానబెట్టపోయిన పర్లా. కానీ మనం ముక్కలు నేరుగా తీసుకున్నప్పుడు దాన్ని రుచి రావడం కోసం మనం ఒక ప్రాసెస్ చేస్తాం. ఆ ప్రాసెస్ పేరు మ్యారినేషన్. మామూలుగా మనం మ్యాగ్నేట్ చేయటం అంటారు మన వాళ్ళు తెలియక, కానీ అది దాని పేరు మ్యారినేషన్. మ్యారినేషన్ అనే ప్రక్రియ ఏంటంటే మాంసాహారానికి రుచి రావడం కోసం కొన్ని ఎసెన్స్ కలిపి దాన్ని రుచొచ్చేటు చేసే ప్రక్రియని మ్యారినేషన్ అంటాం. అది ఎలా చేయాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉందండి. నేను చెప్పిన పద్ధతిలో చేయాలి, నేను చెప్పిన పద్ధతిలో చేయాలి. నాన్ వెజ్కి మనం కలిపే ఐటమ్స్ 5 మాత్రమే కలపాలండి. మీరు 5 మాత్రమే కలపాలి. అంటే ఉదాహరణకు ఇప్పుడు చికెన్ తెచ్చాను, ఆ చికెన్ రుచి రావడం కోసం దానికి కొన్ని ఎసెన్స్ కలుపుతాను. ఆ కలపాల్సిన ఎసెన్స్ ఏంటంటే 1 సాల్ట్, అంటే సముద్ర సాల్ట్, సాల్ట్. 2 కారం, కారం. 3 పసుపు, పసుపు. 4 నిమ్మకాయ, లెమన్. 5 అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం ఎక్కువ వేసుకుంటారా, వెల్లుల్లిపాయ ఎక్కువ వేసుకుంటారా, మీ ఇష్టం, మీ చాయిస్, మీ ఎంపిక, మీ అది మీ టేస్ట్ని బట్టి, మీ జీహాన్ని బట్టి మీరు చేసుకోండి. ఇది ఈ 5, ఉప్పు, కారం, పసుపు, నిమ్మకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కాక, ఇది కాకుండా ఇంట్లో కొట్టిన మసాలా పౌడర్ గుర్తుపెట్టుకోండి, మనందరం ఇంట్లో కొడతాం నార్మల్గా, ఇంట్లో కొట్టిన మసాలా పౌడర్ మాత్రం యూజ్ చేయాలండి. ప్యాకెట్లు కొనకూడదు, నో, ఎట్టి పరిస్థితుల్లో ప్యాకెట్లు కానీ వేరే కానీ కొనకూడదు. ఆ మసాలా పౌడర్ మీ ఇష్టం, దాల్చిన చెక్క, ఆవాలు, లవంగాలు, ధనియాలు, అన్నీ మీ టేస్ట్, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఇంట్లోది మాత్రం వాడండి. ఇదంతా ఏం చేస్తారంటే ఇప్పుడు ఆ చికెన్ తీసుకున్నారు, ఆ చికెన్కి ఇది పట్టించండి, ఈ ఇది పట్టించేసి ఒక 2 గంటల కనీసం 2 గంటల పాటు డీప్ ఫ్రిజ్లో ఉంచండి. డీప్ ఫ్రిజ్లో ఉంచండి అంటే 2 గంటలు కానీ 2 రోజులు కానీ మీ ఇష్టం ఉంచితే ఈ రుచి దానికి పడుతుందండి ఎసెన్స్ది. అప్పుడు దాన్ని బయట తీసి శుభ్రంగా నెయ్యి కానీ అది కానీ మన మన కొబ్బరి నూనె కానీ వేసి చక్కగా రోస్ట్ చేసుకుని తినండి. టేస్ట్ మీ ఇష్టం, ఉప్పు కారాలు ఎలా వేసుకుంటారు, మసాలాలు వేసుకుంటారు, అల్లం వెల్లుల్లి పేస్ట్లు అన్నీ మీ ఇష్టం. చక్కగా టేస్ట్గా తినండి, ఒట్టి ముక్కలు తినండి. అట్లానే చింతపండు ఈ ప్రాసెస్లో వాడకూడదండి. చింతపండు మన ప్రోగ్రాంలో వాడకూడదు, నో, నో. చింతపండు మనం ఇందులో వాడాల్సింది కేవలం నిమ్మకాయ, నిమ్మకాయ. ఇంకా మామిడికాయలు అలాంటివి కూడా ప్రయోగాలు చేయదు, నో. కేవలం నిమ్మకాయ మాత్రమే మనం పులుపుకి ప్రత్యామ్నాయంగా ఉపయోగించాలి దీంట్లో. సో నిమ్మకాయ వాడండి. అంటే ఉదాహరణకి మీరు పీతలు తిన్నారనుకోండి, పీతలు తినాలంటే పులుసు తినద్దండి, పులుసు తినద్దు, నో. ముక్కలు మాత్రం డైరెక్ట్ తీసుకోండి, ముక్కలు తినచ్చు మీ ఇష్టం, పులుసు మాత్రం తీసుకోవద్దు. అట్లానే నాన్ వెజిటేరియన్లో నేను మీకు చికెన్కి చెప్పాను మ్యారినేషన్ చేసుకుంటాం అంటే నానబెట్టేది, అలానే సేమ్ రొయ్యలకు కానీ మన మటన్కి కానీ చేపకు కానీ ఇంకా పోర్కు కానీ మీరు ఏం తీసుకున్నా ఇదే ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి. రుచి రావడం కోసం చేసే ప్రాసెస్ ఇదే, ఇలా చేసుకోండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నాన్ వెజిటేరియన్ వాళ్ళకి ఎప్పుడన్నా బయటకు వెళ్తే తినడానికి 4 ఐటమ్స్ తినచ్చండి. అంటే తప్పకపోతే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, విత్ సమ్ కండిషన్స్, తప్పకపోతే ఎప్పుడన్నా. అది కూడా పెద్ద విజయ బందర్లో దొరుకుతుంది లేదో నాకు తెలీదు. మీరు బయటకు వెళ్తే చికెన్లో తీసుకోగలిగిన ఐటమ్స్ ఏంటంటే చికెన్ తండూరి, తండూరి చికెన్ కలర్ లేకుండా గుర్తుపెట్టుకోండి, నో కలర్, నో కలర్. కోటింగ్ ఎలాగ ఉండదండి, కోటింగ్ ఉంటే నో, కలర్ లేకుండా చికెన్ తండూరి. చికెన్ కబాబ్, కబాబ్ కలర్ లేకుండా. చికెన్ టిక్కా కలర్ లేకుండా గుర్తుపెట్టుకోండి, కలర్ అని పదే పదే చెప్తున్నాను. నెక్స్ట్ గ్రిల్డ్ చికెన్ అండి, గ్రిల్డ్ చికెన్, గ్రిల్డ్ చికెన్ కూడా నో, కలర్ లేకుండా గుర్తుపెట్టుకోండి, కలర్ లేకుండా. అది బయటకు వెళ్తే తప్పనిసరి పరిస్థితిలో తీసుకోండి, అలా లేకుండా కోటింగ్ ఉందైతే పొరపాటు కూడా తీసుకోవద్దండి, నో. ఇక నేను ఇందాక మీకు మ్యారినేషన్ 5 చెప్పాను. 5 ఎందుకు చెప్పానంటే 5 కాకుండా మిగిలిన వాడకూడదు. అది ఎందుకంటే ఎందుకు ఇబ్బంది అంటే కొంతమంది మన కార్ఫ్లవర్ కలుపుతారండి, నో. కార్న్ఫ్లవర్ కలుపుతారు, నో. కలర్ కలుపుతారు, నో. సాసులు కలుపుతారు, నో. పెరుగు కలుపుతారు, నో. ఈ మనం టిపికల్ ఆంధ్ర స్టైల్లో ఇందాక చెప్పిన 5 కలుపుతాం, మిగిలిన కలపాం. అలానే అతి ముఖ్యమైన విషయం కూడా ఏంటంటే నాన్ వెజిటేరియన్లో మనకి జెంట్స్ కానీ పిల్లలు కానీ ఎక్కువ హోటల్కి వెళ్దామని ఎగబడతామండి. మీరు అది ఇంట్లో ఎంత బాగా చేసినా సరే హోటల్లో బాగుందని వెళ్తాం. కారణం ఏంటి తెలుసండి? ఒకే ఒక్క పదార్థం కారణంగా మనందరం హోటల్కి ఎగబడి వెళ్తాం. కారణం ఏంటి తెలుసండి? స్నాక్స్ కోసం. అది తెలుసండి మీకు? టేస్టింగ్ సాల్ట్, టేస్టింగ్ సాల్ట్, అజినమోటో, ఎంఎస్సి. ఇది దీని కారణంగా రుచి బాగా ఉంటుందండి. బజార్ చివరి తోపుడు బండి దగ్గర నుంచి
త్రీ స్టార్ హోటల్ ఫైవ్ స్టార్ హోటల్ వరకు కూడా అందరూ కూడా అజినమోటో వాడతారు. దురదృష్టం ఏంటంటే అది ఇట్ ఈస్ క్యాన్సరస్ అండి. అది క్యాన్సర్ కారకం. ఒక గుట్క ఏ రకంగా క్యాన్సర్ కలిగిస్తుందో అజినమోటో కూడా అదే స్థాయిలో కలిగిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ఇచ్చిందండి. అది గుట్కాతో సమానం. అనేక దేశాల్లో కొన్ని దేశాల్లో బ్యాన్ ఉంది దాని మీద. అట్లానే మన దేశంలో కూడా టాటా గ్రూప్ హోటల్, ఐటీసీ హోటల్ ఉంటాయి కదా, ఫైవ్ స్టార్ హోటల్స్, వాటిల్లో సర్వ చేయరండి. అజినమోటో అంటే నో అంటారు, నా హోటల్ రాపోయినా పర్లేదు, కానీ ప్రజల ఆరోగ్య ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని వాళ్ళు సర్వ్ చేయరండి, వాళ్ళు సర్వ్ చేయరు. సో అజినమోటోని ఇప్పుడు వద్దు మన ప్రోగ్రాంలో, తర్వాత కూడా వీలైనంత వరకు వద్దండి. తప్పదు అనుకుంటే ఏదైనా ఒకసారి కానీ నేను చెప్పినందా తండూరి ఉన్న చూసారా, వాటిల్లో అజినమోటో కలపరు, వాటిల్లో అజినమోటో కలపరు. సో జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ నాన్ వెజిటేరియన్లో మరొక అత్యంత ఇంపార్టెంట్ అయిన విషయం చాలా ముఖ్యమైనదండి, అది మటన్ బోన్స్ సూప్. మటన్ బోన్స్ సూప్ మటన్ బోన్స్ మీరంతా అనుకున్నట్టు దీనికి ఒక ప్రత్యేకమైన రెగ్యులర్ ప్రాసెస్ కాదండి, దీనికి ఒక ప్రత్యేకమైన ప్రాసెస్ ఉంది, అలా చేయాలి. ఇది చాలా చాలా మంచిది, అద్భుతమైనది. సో మీరు ఎలా చేస్తారంటే ప్రాసెస్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. మటన్ బోన్స్ దీనికి ఉదాహరణకి మీరు ఒక కిలో బోన్స్ తీసుకున్నారు, మటన్ బోన్స్, మటన్ బోన్స్ ఒక కిలో తీసుకుంటే దాన్ని కుక్కర్లో పెట్టేయండి. కుక్కర్లో పెట్టి ఒక రెండు లీటర్ల నీళ్లు పోయండి, దాంట్లో రెండు లీటర్ల నీళ్లు పోసి పన్నెండు కోతలు వచ్చే వరకు పెట్టండి, పన్నెండు విజిల్స్ రావాలి. అప్పుడు పన్నెండు కోతలు వచ్చిన కుక్కర్లోంచి దాన్ని తీసేసి ఈ నీళ్ళని ముక్కల్ని కలిపి వేరే పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేయండి, పెద్ద గిన్నెలో పోయండి. అక్కడ దీంతో పాటు ఈ నీళ్లతో పాటుగా నాలుగు లీటర్ల నీళ్లు కలపండి, అక్కడ నాలుగు లీటర్ల నీళ్లు కలపండి. ఆ గిన్నెని మనకుండే గ్యాస్ పొయ్యిలో చిన్న పొయ్యి మీద పెట్టండి, చిన్న పొయ్యి మీద పెట్టండి, గ్యాస్లో మన పొయ్యి మీద, చిన్న పొయ్యి మీద సిమ్లో పెట్టాలండి, సిమ్లో పెట్టాలి. ఎంతసేపు పెట్టాలి, ఎంతసేపు పెట్టాలి తెలుసండి, 7 అవర్స్, 7 గంటలు, 7 గంటల సేపు సిమ్లో ఉండాలి. సూప్ రూల్, సూప్ రూల్ గుర్తుపెట్టుకోండి. మనం ఇన్నాళ్ళు పెట్టాం సూప్స్, కాళ్ళు ఇరిగిందంటే అవి పెట్టి పెట్టి, అది రుచి కోసం పెట్టే సూపులు, దాని ఫలితం ఉండదు. నిజం చెప్పాలంటే ఒరిజినల్ సూప్ రూల్ ప్రకారం మీరు మటన్ బోన్ సూప్ పెట్టాలంటే 36 గంటల నుంచి 48 గంటల పాటు సిమ్లో ఉండాలండి. అప్పుడే దాంట్లో ఉండే ఎసెన్స్ అన్ని బయటకు వస్తాయి. మటన్ బోన్స్ అద్భుతమైందండి, అప్పుడే దాంట్లో ఉండే విషయం బయటకు వస్తుంది. అయితే ఇప్పుడు మనం అంత చేయలేం కాబట్టి 48 గంటలు పెట్టి ఆడవాళ్ళందరూ చచ్చిపోతారు కాబట్టి అందుకని కొంచెం రీమిక్స్ చేసాం, 7 గంటలు కాస్ట్ అండి. మీరేం చేయాలంటే ఇప్పుడు 4 లీటర్లు నీళ్ళు కలిపారు, చిన్న పొయ్యి మీద పెట్టారు, సిమ్లో పెట్టారు, పైన ఒక మూత పెట్టండి, ఓడిగిలు ఉండేటో మూత పెట్టండి, సన్న సెకన్ అది మరుగుతూ ఉంటుంది, చూసుకుంటూ ఉండండి. ఇప్పుడు 2-3 గంటల తర్వాత నీళ్లు తగ్గిని బాగా, అంటే మూత ఎక్కువ తీస్తే ఆవిరి ఎక్కువ పోతే కొంచెం నీళ్ళు ఎక్కువ పోతాయి, అప్పుడు వీలైతే 1 లీటర్ కలపండి. అంటే నెట్గా మనకి లీటర్కి 2 లీటర్ మధ్యలో రావాలి ఫైనల్గా. అది 6.5 గంటలు అయిపోయింది, 6.5 గంటలు పెట్టేసిన తర్వాత అక్కడ మీరు కలపండి వెజిటబుల్స్, కలపండి మునగాకు, మునక్కాయ, పచ్చిమిరకాయలు, సొరకాయలు. మనకి వెజిటబుల్ మనకి సూప్ రుచిగా రావడానికి ఏం కావాలో మన ఆడవాళ్ళకి తెలుసు, మీరు రుచి రావడం కోసం ఏం కలపాలో అన్నీ కలుపుకోండి. మసాలాలు మీ ఇష్టం, ఉప్పు కారం మీ ఇష్టం, అల్లం వెల్లుల్లిపాయలు ఏం వేసుకుంటారు వేసుకోండి రుచి కోసం. అట్లా ఒక అరగంట మరిగిన తర్వాత తీసేయండి. ఆ ముక్కల్ని ముక్కల్ని మొత్తం తీసేయాలని గుర్తుపెట్టుకోండి. సూప్ రూల్, మొక్క ఒక్కటి కూడా మీరు నోట్లో పెట్టడానికి వీల్లేదు. నో నో, సూప్లో మొక్కలు పొరపాటు కూడా పెట్టుకోకూడదు. అది నాన్ వెజ్ కానీ వెజ్ కానీ అది ప్రమాదం, తీసుకోకూడదు. మొత్తం తీసేసి వడకట్టు తీసేయండి. లిక్విడ్ వస్తుంది 1 లీటర్ నుంచి 2 లీటర్ మధ్యలో, దాన్ని మీరు నేరుగా తీసుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్లో పెడితే జెల్లాగా ఫామ్ అవుతుందండి. గుర్తుందా మీకు ఐడియా ఉందా, మీకు జెల్లాగా వచ్చేస్తుంది, జెల్లాగా వస్తుంది. జెల్లాగా వచ్చిన తర్వాత ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టు తీసుకుంటేనే మనం ఒక వారాన్ని సరిపడ చేసుకోవాలండి, లేకపోతే రోజు రోజు ఎక్కడ కాస్త 7 గంటలు కూర్చుని ఒక వారానికి సరిపడ చేసుకోండి నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లోంచి తీసుకున్న జెల్ని మీరు దాంట్లో నీళ్లు కలుపు చేద్దండి, నీళ్లు కలపద్దు. జెల్ని డైరెక్ట్ మైక్రో ఓవెన్లో కానీ లేకపోతే పొయ్యి మీద కానీ వేడి చేయండి, అది కరిగి నీరులాగా వస్తుంది, దాన్ని తాగండి, దాన్ని తాగండి. ఇక్కడ ఈ స్టేజ్లో మీకు అత్యంత ఇంపార్టెంట్ పిల్లర్ చెప్తాను. ఇందాక నేను 4 పిల్లర్లు అని చెప్పాను, ఈ స్టేజ్లో మీకు నేను పిల్లర్ నెంబర్ 1 చెప్తాను. పిల్లర్ నెంబర్ 1 చాలా 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 ఇంపార్టెంట్. ఈ ప్రోగ్రాం 100,000 మంది చేస్తే, 100,000 మందిలో 1,000 మంది తప్పు చేస్తే, 1,000 మందిలో 999 మంది తప్పు చేసేది ఈ పాయింట్లో అండి, గుర్తుపెట్టుకోండి. 999 అంటే
పూర్తిగా ఎక్కువ మంది తప్పు చేసే ఐటమ్ ఇది. దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది సక్సెస్ అయితే మన ప్రోగ్రామ్ మొత్తం చాలా ఈజీ, అలా నల్లేరు మీద బండిలాగా వెళ్ళిపోతుంది. ఇక్కడ ఫెయిల్ అయిన వాళ్ళు స్లో అవుతారు, స్లో అవుతారు లేదా ఆగిపోతారు. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రోగ్రాంలో పిల్లర్ నెంబర్ వన్, పిల్లర్ నెంబర్ వన్ ఏంటంటే ప్రతి మనిషి రోజుకి 70 గ్రాముల నుంచి 100 గ్రాములు ఫ్యాట్ తీసుకుని తీరాలి. ప్రతి మనిషి రోజుకి 70 గ్రాముల నుంచి, గ్రాములు అంటున్నాను గుర్తుంచుకోండి, ఎంఎల్ కాదు, 70 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు ఫ్యాట్ తీసుకుని తీరాలి. ఫ్యాట్ అంటే ఏంటి, ఫ్యాట్ డెఫినేషన్ ఏంటి? కోడిగుడ్లో ఆమ్లెట్ వేసాం, కోడిగుడ్డల్లో ఫ్యాట్, అది ఫ్యాటా? నో, అది ఫుడ్ ఫ్యాట్. చికెన్ నాటుకోడి తెచ్చాం, నాటుకోడి చికెన్ ఉండాం, ఆయిల్ బాగా తనుకొచ్చింది, అది ఫ్యాట్, ఫుడ్ ఫ్యాటే. అదేం ఫ్యాట్? ఫుడ్ ఫ్యాట్. నేను చెప్పిన 70 గ్రాముల ఫ్యాట్ కాదండి, నో అది కాదు. నేను చెప్పే ఫ్యాట్ డెఫినేషన్ ఏంటంటే, ఫస్ట్ మీకు నేను ఒక 7 ఆయిల్స్ చెప్పాను గుర్తుందా వంట చేసుకోవడానికి. ఆ 7 ఆయిల్లో మొదటి ఆరు అది ఫ్యాట్ డెఫినేషన్. నేను చెప్పిన 70 నుంచి 100 గ్రాములు వెళ్ళాల్సింది అక్కడ. అంటే కొబ్బరి నూనె, నెయ్యి, ఆలివ్ ఆయిల్, పెరుగు మీద మీగడ, వెన్నపూస, నెక్స్ట్ విజయామూలాల బటర్, అంతే. ఏళ్ళు ఎక్కడ దాకా చూడండి, ఇక్కడికి వెళ్ళాల. చీజ్, చీజ్ ఇస్ నాట్ ఫ్యాట్. చీజ్ ఫ్యాట్ అకౌంట్లోకి రాదు. చీజ్తో నేను వంట చేసుకోవచ్చని మాత్రమే చూద్దాం, గుర్తుపెట్టుకోండి. వంట చేసుకోవడానికి మాత్రం పర్మిషన్, అంతేగాని ఇది కాదు. ఆ ఆరుటిని మాత్రం తీసుకోవాలి. ఆరుటిని 70 గ్రాములు కనీసం, 100 గ్రాములు మ్యాక్సిమం తీసుకోవాలి. అంటే సుమారు ఒక 80 గ్రాములు 90 గ్రాములు తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకోవాలంటే మనందరికీ తెలిసింది ఏంటంటే, కూరలో వేసేద్దాం అనుకుంటారు, నో వెళ్ళదు. కూరలో ఎందుకు వెళ్ళదంటే మీకు ఉదాహరణ చెప్తాను. మనం ఒక ఆమ్లెట్ వేసాం, 3 గుడ్లతో ఒక ఆమ్లెట్ వేసాం, 3 గుడ్లు పెట్టాం, 20 గ్రాములు నెయ్యి వేసాం, లెక్క పెట్టి 20 గ్రాములు నెయ్యి పోసాం, దాంట్లో ఆమ్లెట్ వేసాం. ఆమ్లెట్ వేసిన తర్వాత మనం తీసి ప్లేట్లోనే కదా పెట్టేది, దాంట్లో తినం కదా. ఇలా అప్పుడు ప్రాసెస్ అయిన దాంట్లోనూ అక్కడ ప్లేట్ తీసినాక, ఆమ్లెట్ తీసినాక మిగిలిపోయి లెక్కేస్తే 10 నుంచి 12 గ్రాములు అందులో ఉండిపోతుందండి. అందులో పోతుంది వేస్ట్, అందులో పోతుంది. ఒక 8 గ్రాములు మిగతా వచ్చింది అనుకుంటే ఆ ప్లేట్ కంటుకుని ఒక మళ్ళీ 3-4 గ్రాములు ఎగిరిపోతుందండి. మళ్ళీ ప్లేట్ కంటుకుంటుంది కదా ఆయిల్, అది పోతే నెట్గా నోట్లోకి వెళ్ళేది 5 నుంచి 6 గ్రాములు వెళ్తుంది, 5 గ్రాములు వెళ్తుంది యావరేజ్గా, అంతే. అంటే 20 గ్రాములు ఫ్యాట్ మీరు వేస్తే నోట్లోకి వెళ్ళింది 5 గ్రాములు మాత్రమే. నేను మీకు 70 నుంచి 100 గ్రాములు చెప్పిన లెక్క, ఈ 5 గ్రాములు వేయాలి కానీ 20 వేయకూడదండి, గుర్తుపెట్టుకోండి. 20 వేయకూడదు అంటే నేను 20 గ్రాములు నేను 1/2 కిలో తెచ్చానండి, 3 రోజులు అయిపోయిందండి, నో అది కాదు లెక్క. నోట్లోకి ఎంత వెళ్ళింది? కూరల్లో మీరు వేస్తే ప్రాసెస్ వేస్ట్ ఉంటుందండి, ప్రాసెస్ వేస్ట్ ఉంటుంది. కాబట్టి మీరు ఎంత వేసినా, ఇప్పుడు ఉదాహరణ చికెన్ రోస్ట్ వేసాం, చికెన్ రోస్ట్ బాగా మునిగి తేలుతుంది, ఇలా తీసుకున్నప్పుడు రాదు కదా నోట్ ఆయిల్, ఏం పీల్చదు, అది పీల్చదు. ఓ పచ్చిమిరకాయ బజ్జీ పీల్చినట్టు అది పీల్చదు, సో గారి పీల్చినట్టు పీల్చదు, అది అలా పోతుంది. పైగా ప్రాసెస్లో వేస్ట్ అవుతుంది. సో మీరు 3 పూటలు తిన్నా కూడా మీకు ఫ్యాట్ అకౌంట్ కూరల్లోంచి వెళ్ళేది 15 నుంచి 20 గ్రాములు మాత్రమే. అది 3 పూట్ల తింటే, అంటే నేను మీకు ఎంత చెప్పాను, 70 గ్రాముల నుంచి సపోజ్ 80 గ్రాములు తీసుకోవాలి, అంటే 20 గ్రాములు మీరు నేరుగా పంపిస్తే మిగిలిన 60 గ్రాములు ఏంటి, 60 గ్రాములు నేరుగా తీసుకుని తీరాలి. నేరుగా తీసుకోవాలి. నేరుగా అంటే ఎలా, కూరల్లో కాకుండా. కూరల్లో కాకుండా ఎలా తీసుకోవాలి? ఇప్పుడు నేను ఇందాక మటన్ బోన్ సూప్ చెప్పాను కదా, ఇప్పుడు నేను మటన్ బోన్స్ చెప్పాను కదా ఎలా చేయాలో. బోన్ సూప్ తీసుకోండి, అంటే వెజ్జాలకు వెజ్ చెప్తారండి, వెజ్ వచ్చినప్పుడు వెజ్జాలు వెజ్ సూప్ తీసుకుంటారు. చక్కగా దాంట్లో 15 గ్రాములు వేసుకోండి, అట్లా 4 సార్లు వేసుకున్నారు, 4 సార్లు 4 కప్పులు తాగారు, 4 15 60 గ్రాములు వెళ్ళిపోతుంది. కప్పులో పోసిన ఫ్యాట్ ఊరు వెళ్ళిపోతుంది కదా, వేస్ట్ ఉండదు, ప్రాసెస్ లాస్ ఉండదు, వేసుకుంటారు, సింపుల్గా వెళ్ళిపోతుంది. కొంతమంది ఏం చేస్తారంటే, ఈ మధ్య నేను 100 గ్రాములు చేస్తుంటే సరిగ్గా అర్థం చేసుకోక 100 గ్రాములు తాగేస్తున్నారండి పచ్చిది పొద్దున్నే, నో అలా చేయొద్దు. ఇన్నాళ్ళు మీరు ఆయిల్ తాగలేదు, ఇన్నాళ్ళు మీరు ఆయిల్ తాగల, మీకు వెంటనే తాగితే కడుపు వెంటనే డైజెస్ట్ చేసుకోదండి. కొబ్బరి నూనె అద్భుతమైందే, కానీ ఇన్నాళ్ళు వాడినప్పుడు వెంటనే డైజెస్ట్ చేసుకోక మోషన్ లాంటి ప్రాబ్లమ్స్ కొన్ని వస్తాయి. ఇది తట్టుకుండా ఏం చేస్తారంటే, ఒకేసారి మీరు తాగే ఆయిల్ తాగేయడానికి ట్రై చేయొద్దు, పని అయిపోతుంది కదా అని. కొంచెం కొంచెం ఏముండ ఆయిల్స్, అది కూడా నేరుగా ఆయిల్ తీసుకోకుండా కొద్దిగా సూప్లో కానీ, నేను తర్వాత కొన్ని చెప్తాను, వెజ్ సూప్ కానీ లేదా గ్రీన్ టీ లాంటివి ఉంటాయి, వాటితో మీరు మిక్సింగ్గా తీసుకోవచ్చు, వాటితో తీసుకోవచ్చు. వేడి, కొంచెం వేడి చేసి తీసుకున్న కొబ్బరి నూనె బాగుంటుంది, అన్నిటికంటే బెస్ట్ కొబ్బరి నూనె అండి. కానీ నేను కొబ్బరి నూనె తాగమని మీకు ఆన్సర్ పెట్టను, కొబ్బరి నూనె తాగితే అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది, నో డౌట్. కానీ నా పాలసీ ఏంటంటే, ఇప్పుడు మనకు కంఫర్ట్ ఉండాలండి, కంఫర్ట్ ఉండాలి. హైదరాబాద్ 3 గంటల్లో నిలబడేళ్ళకంటే
ఆరు గంటలు పట్టిన పొడుగున సుఖం కదా. అంతే, ఖచ్చితంగా కొబ్బరి నూనె తాగి చేసేవాళ్ళు రిజల్ట్ అలా పరుగులు తీసుకుంటూ వస్తుందండి. ఈ 50 రోజుల్లో 44 కిలో దగ్గర బంధరత్నం కానీ, ఏదో 2 నెలల్లో 35 కిలోల దగ్గర పెడరత్న ఆనంద్ కాలేజీలో పనిచేసే రత్నం కానీ, ఇప్పుడు ఇక్కడ మా అశోకులు అంటే వాళ్ళు చాలా మంది ఉన్నారంటే 25 కిలోలు 30 కిలోలు తగ్గిన వాళ్ళు కొబ్బరి నూనె బాగా తీసుకున్నారండి, గుర్తుపెట్టుకోండి. రిజల్ట్ బాగుంటుంది, కానీ వెగుటి వస్తుంది అనుకోండి, కొంత తినలేం, కొంత సైకలాజికల్ ఇబ్బంది ఉంటుంది. దాని కారణంగా మనం చూడగానే తలకరాసిన గుర్తొస్తుంది, ఆ వెగుటి కనిపిస్తుంది. కొన్ని సైకలాజికల్ ఫీలింగ్స్ అండి, చాలా తమాషాగా ఉంటాయి. ఇప్పుడు నాకు మా పిల్లలు అడుగు పంది మాంసం తెచ్చిస్తారు మా పక్కనంటే, ఆయన మా అత్తగారు బాగా వండుతారు, పిల్లలు తీసుకురాగానే అడుగు పంది అంటే చాలా ఇష్టం వాళ్ళకి, వాళ్ళు గంతులు వేసుకుంటూ వస్తారు నా దగ్గరికి, నాన్న అడుగు పంది మాంసం వచ్చింది తిందాం తిందామని. సరే, నా ముందు పెడతారు వాళ్ళు, అంత పెట్టినాక నేను ముక్క ఎలాగానే, నాకు మన చిన్నప్పుడు పల్లెటూళ్ళు తిరిగినాం కదా ఆ పంది, మన ఒరిజినల్ పంది గుర్తొస్తుంది అబ్బా అనుకుంటాను, ఆ అశుద్ధం తినే పంది గుర్తొస్తుంది. నా వల్ల ముక్క నోటకి వెళ్ళదండి, నా వల్ల కాదు, వాళ్ళు అబ్బా నాన్న సూపర్ నాన్న అంటారు, ఎందుకంటే నేను పందినప్పుడు చూడలేదు వాళ్ళు, పంది అంటే తెలియదు వాళ్ళకి, ఫీలింగ్ ఉంది కదా నాకు, నాకు తెలుసు అది అడుగు పంది మంచిదే అట్టండి కాదని, కానీ నాకు ఇట్లా పెట్టేటప్పటికి మనం పెండలు తినే పంది గుర్తొచ్చేస్తుంది. ఈ చిచ్చిచ్చి నా వల్ల కాదు, ఇంతవరకు నేను ముక్క నోటో పెట్టలా. ఫీలింగ్ కొబ్బరి నూనె మంచిదైనా కూడా ఇన్నాళ్ళు తలక రాసుకున్న కారణంగా కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి, ఫీలింగ్ని మీరు తక్కువ అంచనా వేయద్దండి, ఫీలింగ్ని మనం ఖచ్చితంగా గౌరవించాలి. మీరు ఉదాహరణ చెప్పాలంటే కొన్ని సైకలాజికల్ ఉంటాయండి, ఉదాహరణకి మన కండదలుపు నీళ్ళదలుపు చేస్తుందండి, చాలా మంది చిన్న పాయింట్ చెప్తాను సైకలాజికల్ ఎలా ఉంటుందో, నీళ్ళదలుపు చేస్తుంది, నీళ్లు కారిపోతూ ఉంటాయి, ముక్కెలా పిండుతూ ఉంటాం, కసేపుడు ముక్కు మంట పుట్టేస్తుంది. ఆ స్టేజ్లో మనకి సడన్గా మరాడేవాడే సెంటర్లో కూడా పడిపోయాడు అంటారు బండి మీద కబుర్ వస్తుంది, గమనము పరిగెత్తుకెళ్తాం, అక్కడ ఏదో కాలక్షేపం జరిగిపోతుంది, ఒక గంట 2 గంటలు అడవాడు చేసి ఇంటికి వస్తాం, వచ్చేటప్పుడు గుర్తొస్తుంది అరే ఇందాక జలుబు చేస్తుంది కదా అని. అప్పటిదాకా కారదు, మీరు ఎప్పుడైతే జలుబు అన్నారో టక్కున కారుతుందండి. మీరు చూడండి సైకలాజికల్, మీరు ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం. చాలా మంది నిమ్మకాయ పడదు అనుకుంటారు, చాలా తప్పు, నిమ్మకాయ పడదండి జలుబు చేస్తుందండి, అసలు నిమ్మకాయకి జలుబుకి సంబంధం లేదండి తెలుసా వాళ్ళకి, ఎందుకంటే గతంలో వాళ్ళు ఎప్పుడో నిమ్మకాయ తిన్నప్పుడు జలుబు చేసింది, లెక్క ఏంటి నిమ్మకాయ తింటే జలుబు చేస్తుంది, ఓ సూత్రం, ఓ సూత్రం రాగానే ఎప్పుడైతే మీరు నిమ్మకాయ తిన్నారో మెదడు సంకేతాలు పంపించి మీకు నీ ముక్కు కారిపించేస్తుంది. నిజమే, సైకలాజికల్ జరుగుతుంది, నిమ్మకాయ తింటే జలుబు వస్తుంది, ఆడికొస్తుంది ప్రపంచానికి రాదు, ఎందుకంటే వాడు నమ్మేశాడు. సో అలాంటి వాళ్ళు ఎవరు ఉంటే వేడి నీళ్ళు తీసుకోండి నిమ్మకాయ, ఆ ప్రభావం ఉండదు. సో అలా చేయండి. సో నమ్మకాలు అలా ఉంటాయి. సో ఇప్పుడు సో పిల్లర్ నెంబర్ 1, నేను ఫ్యాట్ చెప్పాను కదా ఎలా తీసుకోవాలి, నేను 70 గ్రాములు అంటున్నాను, 70 గ్రాముల నుంచి 100 గ్రాములు అంటున్నాను, మీరు ఎలా తీసుకోవాలి. తీసుకోవాలంటే సుమారు వేసామండి ఇంత అండి మాకు తెలిసిపోతాను, నో, మీరెవరు అందులో నిష్ణాతులు కాదండి, మీరు ఎందులో నిష్ణాతులు అంటే వంటల చేతుల్లో నిష్ణాతులు కావచ్చు, అంతే, కొలతలు కాదు. ఒక కప్పు కొబ్బరి నూనె చూసి ఇది ఇంత ఉంటుందని చెప్పగలిగే శక్తి ఎవరికీ లేదు, ఇంత నెయ్యి చూసి ఇంత బరువు ఉంటుందని చెప్పగలిగే విద్య ఎవరికీ లేదు. నేను 70 గ్రాములు లెక్క చెబుతున్నానంటే మీరు ఆషామేషిగా తీసుకుని సుమారు అండి 2 స్పూన్లు అండి అనద్దు, నో, ఆ లెక్క మాట్లాడద్దు. మీరు కొలవాల్సిందే, ఖచ్చితంగా కొలిసి తీరాల్సిందే. ఎలా కొలవాలి ఈ కొబ్బరి నూనె కొలతలు లేదా నెయ్యి కొలతలు ఎలా కొలవాలి? మీరు ప్రోగ్రాంలో కొబ్బరి నూనె వాడడం అనుకున్నారు, ఒక ఖాళీ గిన్నె తీసుకోండి, పచారీ కొట్లు ఎలక్ట్రానిక్ కట్ట దగ్గర పెట్టండి, ఇంట్లో ఉంటే సరే లేకపోతే పచారీ కొట్టుకు వెళ్ళండి, ఫస్ట్ ఖాళీ గిన్నె పెట్టండి, 20 గ్రాములు చూపించింది, కొబ్బరి నూనె పోయింది దాంట్లో, 100 గ్రాములు చూపించింది, ఎంత కొబ్బరి నూనె ఉంటుంది దాంట్లో? 80 గ్రాములు ఉంది. సో అది లెక్క, మీరు దాని ఇంటికి తీసుకొచ్చి 80 గ్రాములు కొబ్బరి నూనె కప్పు వచ్చింది కాబట్టి నేను నెయ్యి పోస్తాను, నెయ్యి ఒక కప్పు ఉందంటే నో, నెయ్యి లెక్క వేరు, గుర్తుపెట్టుకోండి. మీరు 100 గ్రాములు పెరుగు మీద మేగడ చూస్తే కప్పు ఉంటుంది, అదే మీరు 100 గ్రాములు ఎనపో చూస్తే 4 కప్పులు వస్తుంది లేదా 2 కప్పులు వస్తుంది, డిపెండ్స్, మాట వచ్చి చెప్తున్నాను నేను, అంటే 4 వస్తుంది కాదు ఎక్కువ వస్తుంది. సో మీరు ఇది అది ఒకటి అంటే కాదు, అందుకే కొలుచుకోండి. అట్లానే కొబ్బరి నూనె ఒక్కటే 70 గ్రాముల అవసరంలా, నో, మీ ఇష్టం. కొబ్బరి నూనె కొంచెం తాగుతానండి, నాకు పెరుగు మీద మేగడ ఇష్టం. మనకి నిజం చెప్పాలంటే ఇది పండగ చేసుకోవచ్చు, చాలా మంది పండగ చేసుకోవచ్చు, ఇందులో పెరుగు మీద మేగడ వెన్నపూస ఒకప్పుడు తినేవాళ్ళం, ఇప్పుడు అసలు జనాలు తిన్నకుండా చేశారు, ముఖ్యంగా మన ఆడాలు అసలు ఒప్పుకోరు, తిన్నకుండా చేశారు, కమ్మగా మళ్ళీ బ్యాక్ టు ది పెవిలియన్ పాత రోజులకి వెళ్ళండి. ఇవాళ చాలా మంది థ్యాంక్స్ అదే చెబుతున్నారు, శుభ్రంగా నాగేశ్వర్ మీ పుణ్యం అంటే నెయ్యి వేసుకుంటున్నాం, శుభ్రంగా ఇది అంటున్నాం, ఏమన్నా ఇష్టమా మీకు బాగా వెన్నపూస, శుభ్రంగా కుమ్మేయండి, లెక్క వేసుకుని తినేయండి, 70-80 గ్రాములు పెరుగు మీద మేగడ శుభ్రంగా తీసి తినేయండి, శుభ్రంగా తీసి తినేయండి, వెన్నపూస చేసుకొని రుచిగా ఉంటే తినేయండి. ఇవాళ జనరేషన్ తింటలే ఆ కర్మ ఏం చేయలేం, మీరు తినండి, తిన్నాళ్ళు లేనాళ్ళు మాత్రమే సూపులో ట్రై చేయండి. తినేటప్పుడు ఎప్పుడు కూడా ఒక్కసారి కాకుండా ఫ్యాట్ ఎలా ఇస్తారంటే
పొద్దున పూట కొంచెం ఎక్కువ, అంటే ఒక 40 grams ఇచ్చారనుకోండి, మధ్యాహ్నానికి ఇంకొంచెం 20 grams, రాత్రికి 10 grams, అలా ఒక 70 grams అలా కవర్ చేసుకోండి. అంటే ఒకేసారి తాగేయటం, ఒకేసారి ఫ్యాట్ అవ్వడం కాకుండా అలా ఇచ్చేటట్టు చూసుకోండి గ్రాడ్యువల్గా, ఫ్యాట్ లెక్కలు అలా. సో కొలుచుకుని చేయండి. సో ఫ్యాట్ 70 నుంచి 100 grams చెప్పాను కదా, ఇది నాన్ వెజిటేరియన్ ఫస్ట్ పిల్లర్ చెప్పాను. ఇప్పుడు మీకు వెజిటేరియన్ చెప్తాను. వెజిటేరియన్ మిగతా పిల్లలు కూడా ఈ వెజిటేరియన్ ప్రోగ్రాంలో భాగంగా చెప్తాను. వెజిటేరియన్ ఏంటంటే, వెజిటేరియన్లో నాన్ వెజ్ ఉంది కదా, పండగ చేస్తున్నాం అనుకోవడానికి వీల్లేదు. నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా విధిగా వెజిటేరియన్ తీసుకుని తీరాలి. మామూలుగా అయితే నాన్ వెజ్ తినేవాళ్ళు బాగా తగ్గుతారండి ఈ ప్రోగ్రాం చాలా మేలు చేస్తుంది వాళ్ళకి. ఎందుకు మేలు చేస్తుందంటే, ఇందులో కార్బోహైడ్రేట్ గుండ్స్ ఉన్నాయండి, కోడిగుడ్లో కానీ మిగిలిన మిగతా మాంసాహారంలో కార్బోహైడ్రేట్స్ ఉన్నా, ఓన్లీ ఫ్యాట్ అండ్ ప్రోటీన్ మీద ఉంటుంది. సో అది అలా సేఫ్టీ. కానీ వాటితో పాటు దాంతో పాటు ఇంకోటి కూడా ఉండదండి. ఆ ఇంకోటి ఏంటంటే ఫైబర్, పీచు పదార్థం ఫైబర్ గుండు సున్నాయండి, కోడిగుడ్డులో కానీ మాంసాహారంలో కానీ ఫైబర్ గుండు సున్నా. సో అది లేకపోతే మోషన్ ప్రాబ్లం అవుతుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి వెజిటేరియన్ తీసుకునే వాళ్ళు కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉండటం కోసం మీరు ఖచ్చితంగా తీసుకుని తీరాలి వెజిటేరియన్. ఇప్పుడు వెజిటేరియన్ ప్రోగ్రాం చెప్తాను. దీంట్లో 8 కూరగాయలు పూర్తి నిషేధం అండి. 8 కూరగాయలు పూర్తి నిషేధం. 8 కూరగాయలు, ఆ 8లో 5 దుంపలండి. 5 దుంపలు. ఆ 5 దుంపలు ఏంటంటే, 1 బంగాళదుంప, చామదుంప, కంద, పెండలం, చిలకడదుంప. బంగాళదుంప, చామదుంప, కంద, పెండలం, చిలకడదుంప, నో ఒక్కటి కూడా కొంచెం కూడా అనుకోవడానికి వీల్లేదు. నో, ఇది ఈ 5. ఈ 5 కాకుండా 6 బీట్రూట్, నో బీట్రూట్ తినకూడదు, నో చిన్న ముక్క కూడా అంటుకోకూడదు. 7 కూర రెట్టికాయ అండి, పచ్చి రెట్టికాయ, కూర రెట్టికాయ రాబానా, అది కూడా నో. 8 ఆఖరిది బీన్స్. బీన్స్ బీన్స్ అంటే మామూలుగా మనకు దొరికే బజార్లో బీన్స్ కానీ బఠానీ కానీ నాటు చిక్కుడు కూడా బీన్స్ అండి, గుర్తుపెట్టుకోండి నాటు చిక్కుడు కూడా. సో ఇవన్నీ కలిపి మనం బీన్స్ అనే కేటగిరీలో వాడతాం వేరే కాకుండా. సో 5 దుంపలు, బీట్రూటు, కూర రెట్టికాయ, బీన్స్, నాటు చిక్కుడు, బఠానీ, నో. సో ఇంత కూడా అంటుకోవడానికి వీల్లేదు. ఈ 8 పూర్తి నిషేధం ఈ ప్రోగ్రాం అయ్యే వరకు. ఇది దీని తర్వాత ఇంకొక 3 కూరగాయలు ఉన్నాయండి. ఇంకొక 3 కూరగాయలు పాక్షికంగా మాత్రమే అలౌడ్ అండి, పాక్షికంగా మాత్రమే తీసుకోవాలి సెమీగా, అంటే కొద్దిగా తీసుకుంటాం టేస్ట్ కోసం. ఆ 3 ఏంటంటే టమాటా, ఫస్ట్ది టమాటా. టమాటా టేస్ట్ బాగుంటుంది కానీ అది ఎక్కువ వేయకూడదు. జస్ట్ మీరు పెద్దదైతే 1, చిన్నదైతే 2. నెక్స్ట్ 2 ఉల్లిపాయ అండి, ఆనియన్ కూడా పెద్దదైతే 1. రోజుకి మనిషికి అండి, గుర్తుపెట్టుకోండి నేను చెప్పే లిమిట్స్ అన్నీ, ఒక రోజుకి ఒక మనిషికి. మీరు ఇద్దరు కొనుక్కుంటే 2 అది లెక్క. సో ఆనియన్ కూడా అంతే, చిన్నదైతే 2, పెద్దదైతే 1 రోజుకి మనిషికి. 3 క్యారెట్ కూడా ఏ విటమిన్ బాగా ఉంటుంది పుష్కలంగా, కానీ 1 తీసుకోండి చాలు రోజు మొత్తం మీద 1 అంతే. ఈ 3, 8 పూర్తిగా నిషేధించిన, పాక్షికంగా నిషేధించిన 3 మినహా మిగిలిన మొత్తం మీరు ఎంతైనా సరే అన్లిమిటెడ్గా మీరు తీసుకోవచ్చండి, శుభ్రంగా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అన్ని మిగిలిన అన్ని కూరగాయలు, సొరకాయ, బీరకాయ, దొండకాయ, దోసకాయ, బీరకాయ, కాకరకాయ, ములక్కాయ, పొట్లకాయ, గుమ్మడికాయ, మష్రూమ్, ఆకుకూరలు మొత్తం పచ్చళ్ళతో సహా అన్నీ మీరు శుభ్రంగా తీసుకోవచ్చు, అన్నీ తీసుకోవచ్చండి. వెజిటేరియన్ మొత్తం తినచ్చు. ఎలా తినాలి వెజిటేరియన్? ఎలా తినాలంటే సలాడ్ లాగా తినచ్చండి. అన్ని నేను బ్యాన్ చేసిన ఐటమ్స్ తప్ప, నో చెప్పిన ఐటమ్స్ తప్ప మిగిలిన అన్నీ కూడా సలాడ్ చేసుకోండి. చక్కగా సాల్ట్, పెప్పరు ఇలాంటి వేసుకోండి. కీరదోసకాయ బాగా డిపెండ్ అవ్వండి. ఇందాక నేను చిక్కుడుగా చెప్పాను, నాటు చిక్కుడుగా అన్నాను, నాటు చిక్కుడుగా మాత్రం బ్యాన్, గోరు చిక్కుడుగా ఓకే, అలౌడ్, గోరు చిక్కుడుగా వండుకోవచ్చు. అట్లానే ముల్లంగి చాలా మంచిదండి, లివర్కి చాలా మేలు చేస్తుంది, ముల్లంగి కూడా బాగా వాడండి. అట్లానే వెజిటేరియన్లో రారాజు లాంటి కూర ఒకటండి మీకు తెలుసా, వెజిటేరియన్లో తిరుగులేని కూరండి, పాలలో తల్లిపాలు ఎలాంటిదో. వెజిటేరియన్లో ఒక ఐటమ్ ఉందండి అద్భుతమైనది ఏంటంటే, అది ములగాకండి. ములగాకు
ములగాకులో ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుంది, ఐరన్ పుష్కలంగా ఉంటుంది, అన్ని మీరు శుభ్రంగా వాడండి. ములగాకు కాంబినేషన్ బాగా చేయండి. ఎవరైనా రక్తహీనత ఉన్న వాళ్ళు ములగాకు బాగా వాడండి. అట్లానే ప్లేట్లెట్లు పడిపోయిన వాళ్ళు బొప్పాయాకు జ్యూస్ తాగండి. బొప్పాయాకు జ్యూస్ దెబ్బకి మీకు 2 లక్షలు 3 లక్షలు కావాలన్నా కూడా పరిమితంగా మీరు గ్రాడ్యువల్గా తీసుకెళ్ళిపోవచ్చు ఈజీగా. ఎటువంటి బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం లేదని గుర్తుపెట్టుకోండి. ములగాకు బాగా విచ్చలుడిగా వాడండి. ఆకుకూరలన్నీ మీరు ఏ టేస్ట్తో చేసుకోవచ్చు. మీరు నేరుగా నేను చెప్పాను కదా సలాడ్ చేసుకోవచ్చు, ఉడకబెట్టిన తీసుకోవచ్చు, లేదా మీకు నచ్చిన విధంగా ఉప్పు కారాలతో మసాలాలతో కూర వండి తినచ్చు. కాంబినేషన్ ట్రై చేయొచ్చు. నేను ఇందాక చెప్పినట్టు ఎగ్గు వెజిటేరియన్ కాంబినేషన్ చేయండి, లేదా నాన్ వెజ్ వెజ్ కాంబినేషన్ చేయండి. మీ ఇష్టం, ప్రయోగాలు చేయండి. ఎట్లయినా తినచ్చు. ఆకుకూరల్లో మీరు చేసుకోవచ్చు. పచ్చలు గోంగూర పచ్చలు అంటే తినచ్చు, నిలవ పచ్చలు కూడా తినచ్చండి. ఓ మామిడి అంటే మొక్కల వరకే, గుజ్జు కాదు. ఇప్పుడు నిమ్మకాయ పచ్చలు ఉంది, ఓ సలాడ్ తింటారు, అంత రుచిగా ఉండదు. పచ్చిక కూరగాయలు అనిపించింది అనుకోండి, ఒకటి తినండి, ఒక స్పూను చక్కగా ఒక స్పూన్తో నిమ్మకాయ పచ్చడి తినండి, ఏం కాదు, నో ప్రాబ్లం. లేదా మన గోంగూర పచ్చడి లాంటివి చేస్తానండి, టేస్ట్గా. రోటి పచ్చడి చేసుకుంటే బాగుంటుంది కదా, చక్కగా అన్నీ వేస్తాం. కరివేపాకు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, గోంగూర అన్నీ ఉంటాయి. సలాడ్తో నంజు తినండి, లేదా కూరలు. అట్లానే వెజిటేరియన్ మాత్రమే తినేవాళ్ళు కంపల్సరీ మీరు తీసుకోవాల్సి ప్రయత్నించాల్సిన ఇంకొక ఐటెం ఏంటంటే పన్నీర్ అండి. పన్నీర్ నాన్ వెజిటేరియన్ తినకుండా పూర్తిగా శాకాహారులు అయిన వాళ్ళు పన్నీర్ చాలా మంచిదండి. ఎందుకంటే ఇది 100% ప్రోటీన్, 100% ప్రోటీన్ గుర్తుపెట్టుకోండి. ఇది చాలా మేలు చేస్తుంది. ఈవేళకి నాన్ వెజ్ వాళ్ళకి ప్రోటీన్ డైరెక్ట్ మాంసాహారం నుంచి అందుతుంది, శాకాహారులకు అందదు. కాబట్టి పన్నీర్, అది ఎంత పన్నీర్ తీసుకోవాలి, పన్నీర్ ఎంత లిమిట్, రోజుకి మనిషికి 100 గ్రాములు దాటకుండా, 100 గ్రాములు దాటకూడదండి. పన్నీర్ మీరు షాపులో కొనేది అనుకోవద్దు. షాపులో కొనేట్లో నిల్వ ఉండేది చూసుకోండి, లేటెస్ట్ డేట్ ఉండాలి. లేకపోతే పాలను బాగా కాచి ఓ నిమ్మకాయ చెక్క పిండి అది విరిగిపోతుంది. దాన్ని పిండి మీరు ఓన్గా తయారు చేసుకోండి, పిండి చేస్తే అది కూడా పన్నీరు మీరు స్వయంగా చేసుకోవడం మంచిది. షాపులో కొన్న ప్యాకేజ్ డేట్ చూసుకోండి. డేట్ పన్నీరు చాలా ప్రమాదం అండి, పన్నీరు డేట్ దాటిన పన్నీరు చాలా ప్రమాదం, చాలా జాగ్రత్తగా చూసుకోండి. పన్నీరుతో పాలక్ పన్నీర్ కూర వండు తినచ్చు, లేదా పన్నీర్ కాంబినేషన్లో కూరలు వండు తినచ్చు. నెక్స్ట్ కొబ్బరి, కొబ్బరి అండి. కొబ్బరి నీళ్లు, నో కొబ్బరి నీళ్లు చుక్క కూడా తాగటానికి వీల్లేదు, నో. అట్లానే లేత కొబ్బరి, నో. లేత కొబ్బరి కూడా తినడానికి వీల్లేదండి, నో. నెక్స్ట్ లేత కొబ్బరి లేదు, నీళ్లు లేదు, చుక్క కూడా అంటుకోకూడదు. కానీ ముదురు కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ తినచ్చండి. రోజుకు మనిషికి అరచెప్ప దాటకుండా, అరచెప్పలా దాటకుండా గుళ్ళో కొట్టే కొబ్బరికాయ అరచెప్ప అంటే ఒక కాయ కొడితే రెండు మొక్కలు అంటే ఇద్దరికి, ఒక కాయ ఇద్దరికి వస్తుంది, అది తినచ్చు. ఎలా తినచ్చు అంటే నేరుగా కొబ్బరి మొక్క తినచ్చు, లేకపోతే కొబ్బరి చట్నీ చేసుకోవచ్చు, లేకపోతే తురుముకుని కూరలు వేసుకోవచ్చు. అంతేగాని పాలు తీసి చేస్తానంటే నో. ఆ పాలు తీసేదో ప్రయోగాలు చేస్తారంటే నో. నేను చెప్పిన 3 పద్ధతుల్లో మాత్రమే తినాలి కొబ్బరిని, అది కానీ ఎండు కొబ్బరి కానీ గుర్తుపెట్టుకోండి. ఇది కొబ్బరి అండి. నెక్స్ట్ పాలు నో పాలు తాకూడదండి. చుక్క పాలు కూడా తాకూడదు, పాలు తాకూడదు. కానీ కాఫీ టీలు మీ ఇష్టం తాగచ్చండి. కుమ్మేద్దాం అనుకుంటున్నారా, అచ్చంగా దాని మీద బతికేద్దాం అనుకుంటున్నారా? చెప్తా, అశ్వత్థామ హతహవర్గ చెప్పాను నేను, కుంజరహ ఇంకా చెప్పాల్సి ఉంది. ఆ కుంజరహ ఏంటంటే మీరు కాఫీ టీలు ఎన్నైనా తాగచ్చు, కానీ షుగర్ ఒకటే అనుకుంటున్నారా, షుగర్ కానీ పాలు కానీ చుక్క ఉండకూడదు, నో. మీరు బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ, గ్రీన్ టీ, షుగర్లెస్ గ్రీన్ టీ, మళ్ళా లెమన్ టీ ఉంది కదా అది కూడా షుగర్ లేకుండా ఇది తీసుకోవచ్చు. కాఫీ అలవాటు ఎంతమంది కొంచెం చేయొచ్చండి ఒకసారి, చాలా ప్రమాదంగా తయారైపోయిందండి విపరీతంగా. అదే మళ్ళీ చీటింగ్ చేసేస్తున్నారు, నేను పంచదార అన్నాను కదా అని తేనె అంటున్నారు, అట్టండి చేసేసారిపోతే. నో స్వీట్ తీపి అనేది తగలటానికి వీల్లేదు ఈ ప్రోగ్రామ్ అయ్యే వరకు, నో. తేనె లేదండి, చెప్తాను ఇంకా అంతే, టైం ఉంది కదా చెప్పాలా, ఆ టైం వచ్చినప్పుడు చెప్తామని. నో, మీరు కాఫీ టీల్లో యాక్చువల్గా నేను చెప్పాను కదా కాఫీ అలవాటు ఉంది కదా, కాఫీ అలవాటు ఉన్న వాళ్ళకి 2 లాభాలండి, వీళ్ళకి 2 లాభాలు ఉన్నాయి.
ఒకటేంటంటే మీరు మామూలుగా కాఫీ బాగా అలవాటు ఉంది. నేను ఇందాక మీకు 70 గ్రాములు ఫ్యాట్ వెళ్ళాలని చెప్పాను. మీ అకౌంట్లో రోజుకి 70 గ్రాములు, ఇన్నాళ్ళు మీరు రోజుకి 4-5 గ్రాములు ఫ్యాట్ కూడా తీసుకోలేదు. 70 గ్రాములు తీసుకోవాలంటే మీకు మింగుడు పడదు. కాబట్టి పుణ్యం పురుషార్థం కలిసి వచ్చేట్టు ఆ కాఫీ పెట్టుకొని పొద్దున డికాషను, దాంట్లో ఆ కొబ్బరి నూనె కానీ నెయ్యి కానీ మేకడ కానీ బట్టర్ కానీ మీరు తినలేకపోతే దాంట్లో వేసి తాగండి. ఫస్ట్ లాభం ఏంటంటే మీరు కాఫీ రుచి కోసం అది వెళ్ళిపోయింది అనుకోండి, ఫ్యాట్ కూడా స్మూత్గా వెళ్ళిపోతుంది. ఇది ఒక లాభం. కాఫీ రుచిలో అది కొట్టుకుపోతుంది. సో అదో లాభం. లేదు నేను ఒక అద్భుతమైన కమ్మటి కాఫీ తాగి ఈ దిక్కుమాల కాఫీ, రాంకేష్ గారి దిక్కుమాల కాఫీ తాగాల్సి వచ్చింది అనుకున్నారనుకోండి, ఆ దిక్కుమాల అలవాటు ఆ రోజు తేలిపోతుంది. ఏదైనా లాభమే మీకు, ఆ అలవాటు మీకు అక్కడితో పోతుంది, విరక్తి కలుగుతుంది అంతే. నేను ఏదైనా ఇప్పుడు బిర్యానీ మాట్లాడదాం అనుకుంటే చండాలని హోటల్కి దానికి వెళ్ళేవాడిండి, అది తిన్నాక నా మీద నాకే విరక్తి కలిగి ఓ 3 నెలలు అల్లెలు కానీసం మానేసేవాడిని. సో ఆ తర్వాత మంచి హోటల్ ముందు నుంచి వెళ్ళినప్పుడు కుక్క తోకంకర్లాగా వెళ్ళిపోయాడు అనుకోండి, అది వేరే. సో మీరు కాఫీని ఆ రకంగా అలవాటు దూరం చేసుకోవచ్చు. ఇది ఇంటర్నెట్లో కొట్టి చూడండి, బుల్లెట్ ప్రూఫ్ కాఫీ, బుల్లెట్ ప్రూఫ్ కాఫీ వెరీ వెరీ ఫేమస్. ఇది కాఫీ డికాక్షన్లో బటర్ మిక్స్ వేసి చేస్తారు. యుఎస్ లాంటి దేశాలు, యూరప్ దేశాల్లో చాలా పాపులర్. అది కాఫీలో బటర్ మిక్స్ వేసి తాగుతారు, శుభ్రంగా తాగండి. అలవాటు ఉన్నాళ్ళు ఎన్నిసార్లు అని తాగచ్చు రోజుకి, నో ప్రాబ్లం. ఇది దానికి. ఇంకా నెక్స్ట్ పెరుగండి. ఏం చెప్తానని చెప్తున్నారు? నో నో, నా నో మీద మంచి కామెడీలు అయిపోతున్నాయి అంత బాగా. ఇంటర్నెట్లో చూసి ఇప్పుడు 100 మెసేజ్లు, సార్ నో అంటాం, మా పిల్లలు కూడా అదే ఏమైనా పెట్టడం నో అంటున్నారు అని నన్ను యోచించే కాల్స్ అండి. ఇయ్యే నో అండి, వాళ్ళు కూడా ఏళ్ళు పెట్టి చెబుతున్నారంట నో అని. నో చెప్పాం కదా రామకృష్ణ అంకుల్ చెప్పినట్టు, నో పాలు వద్దు చాక్లెట్లు మాత్రమే అంటున్నారంటే వాళ్ళు. సో మీరు పెరుగు కూడా నో, కానీ మజ్జిగ తీసుకోవచ్చండి, నిమ్మకాయ మజ్జిగ. మళ్ళా కుంపేద్దాం అనుకుంటున్నారా? అంత హాసిలు పెట్టుకోమాకండి. నిమ్మకాయ దీనికి కూడా ఫిట్టింగ్ ఉంది, దీనికి కూడా ఫిట్టింగ్ ఉంది. మజ్జిగ అంటే ఎంత మజ్జిగ ఉండాలంటే 2 స్పూన్లు పెరుగు తీసుకోండి, 2 స్పూన్లు పెరుగు తీసుకోండి, 1 లీటర్ నీళ్ళు కలిపి చేయండి. ఎంత చండాలంగా ఉండాలంటే ఆ దిక్కుమాల మజ్జిగ ఎవడన్నా తీస్తే మజ్జిగ గ్లాసులో పోసి, అరే మనిషి అనేది ఎవడన్నా మజ్జిగ అంటారా దీన్ని అనాలంతే, అలా అనాలంతే. మనం చెప్పాం కాబట్టి మజ్జిగ, లేకపోతే మజ్జిగ కాదే, అట్టా ఉండాలి. ఎందుకు ఉండాలంటే, ఎందుకు ఉండాలంటే, ఇప్పుడు నేను మీకు పిల్లర్ నెంబర్ 2 చెప్తాను. పిల్లర్ నెంబర్ 2 ఏంటంటే, ఈ ప్రోగ్రాం అయ్యే వరకు మొదటి రోజు నుంచి చివరి వరకు ఎటువంటి ఎక్సెప్షన్స్ లేకుండా, ఫ్యాట్కి ఎక్సెప్షన్స్ నేను తర్వాత చెప్తాను, కావాలని చెప్పలేదు. ఫ్యాట్లు పిల్లర్లో ఏం చేయాలో లాస్ట్కి చెప్దామని ఒక ఎక్సెప్షన్ చెప్పలేదు. నిమ్మకాయల విషయంలో ప్రోగ్రాం బిగినింగ్ నుంచి చివరి వరకు ప్రతి మనిషి రోజుకి 3 నిమ్మకాయలు తీసుకుని తీరాలి 3 నిమ్మకాయలు. ఇది కొంతమందికి ఏమవుతుందంటే నిమ్మకాయలు పడదంటారు, పడదనేది అబద్ధం, చాలామందికి అబద్ధం. ఏది పడదని వాళ్ళు ఊహించుకోబట్టి పడలా, శుభ్రంగా పడుతుంది తినండి. మీకు ఇబ్బంది అయితే చన్నీళ్ళ పళ్ళ తిన్నాళ్ళు వేడి నీళ్ళలో కలుపు తాగండి, లేదా మీరు కూరల్లో పిండుకుంటారో ఏం చేస్తారో నాకు తెలియదు. నిమ్మకాయలు 3 వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? అసలే కూరలు తింటున్నాం, ఆ కూరల్లో నిమ్మకాయ పిండితే కూరలు రుచిపాడైపోతుంది. కాబట్టి మనం మామూలుగా నిమ్మకాయ మజ్జికి అలవాటు పడతాం, మామూలుగా ఇష్టం కదా, ఇష్టంగా తాగుతాం, అది తాగుతాం. కాబట్టి మనం 3 నిమ్మకాయలు ఈ అకౌంట్లో స్మూత్గా వెళ్ళటం కోసం మజ్జిగ చేసుకోవచ్చు. నిమ్మకాయ మజ్జిగ దాంట్లో మీరు, నేను చెప్పా కదా నిమ్మకాయ పచ్చిగ పలచగా ఉండాలి మజ్జిగ. కానీ మీరు అల్లం, పచ్చిమిరకాయలు, మీరు ఇంకా కరివేపాకు, దబ్బాకు, ఇలాంటి రుచికరమైన ఎసెన్స్ మొత్తం కలుపుకోవచ్చు. అన్ని దబ్బాకు ఇంకా వేస్తాం కదా మనం, కరివేపాకు వేసి దిట్టంగా అల్లం పచ్చిమిరకాయలు అన్నీ వేసుకోండి. కానీ పెరుగోకే, 2 స్పూన్లు పెరుగోకే, ఇంకో ఫిట్టింగ్ ఉంది దీంట్లో. ఆ ఫిట్టింగ్ ఏంటంటే అన్ని వేసుకోండి కానీ ఉప్పు మాత్రం నో 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 సాల్ట్ గుర్తుపెట్టుకోండి. మజ్జిగలో ఉప్పు వేయకూడదు. ఎందుకు వేయకూడదంటే మన కృష్ణా గుంటూరు జిల్లాలకి మన రాజధాని ఇది, మనం అనుకుంటాం ఇది ఇంకో దానికి కూడా రాజధాని, ఇది ఇంకో దానికి కూడా రాష్ట్ర రాజధాని తెలుసండి మీకు. ఆ దేనికంటే బాణపట్టలకు రాజధాని అండి. బీపీ అనుకున్నారు, బీపీ వేరు, షుగర్ రాజధాని ప్రపంచానికి. బాణపట్లకు రాజధాని మన 2 జిల్లాలు. కారణం ఏంటంటే ఈ 2 జిల్లాలకి, మన చుట్టుపక్కల జిల్లాలకు కూడా ఒక ఆహారపు అలవాటు ఉంది. అది మనం ఇక్కడ పెరుగులో కానీ మజ్జిగలో కానీ ఉప్పు వేసుకుంటాం, డైరెక్ట్గా మనం వేసుకుంటాం.
అటు జిల్లాలో రాయలసీమ జిల్లాలో వేసుకోరు, మనం వేసుకుంటాం ఎక్కువగా. అందుకని ఏమవుతుందంటే ఉప్పు నీరుని హెల్డ్ చేస్తుంది, పట్టేస్తుంది. ఉప్పు ఎప్పుడైతే పడిందో నీరుని హెల్డ్ చేస్తుంది. ఇప్పుడు బాగా లావు నాడాలు ఉంటారు, ఆ జాకెట్ పైనుంచి కూడా చేయి సగ్గడ్డు వచ్చినట్టు వచ్చి ఉంటుంది, ఇలా నొక్కితే గుంట పడుతుంది వాళ్ళకి వాటర్తో సొట్టబడినట్టు. అలాంటి వాళ్ళకి ఏం చేయాల్సిన ట్రీట్మెంట్, చక్కగా ఉప్పు ఆపేయండి, నాలుగు రోజులు ఉంచండి, 8 కిలోలు 9 కిలోలు తగ్గిపోతారు వాళ్ళు. తెలుసా మీకు, అంటే నీరుని పట్టేస్తుంది. మనం కూడా ఈ ప్రోగ్రాం ఉప్పు పెరిగిందా నీరుని అలా హెల్డ్ చేసేస్తుంది. కాబట్టి మీరు ప్రాసెస్ చేయింది తీసుకోకూడదు, తేడా గమనించండి. నేను ఇందాక మీకు ఏం చెప్పాను, కూరల్లో ఉప్పు వేసుకోండి అన్నాను. ఏది ఏ ఉప్పు ప్రాసెస్ అవుతుంది కాబట్టి, ప్రాసెస్ అవుతుంది కాబట్టి వేసుకోమన్నా. ఇక్కడ ప్రాసెస్ అవ్వదు, నేరుగా వేసుకోండి కాబట్టి వద్దు. పాలు మిమ్మల్ని ఏం చెప్పాను, పాలు డైరెక్ట్ తీసుకోవద్దు అన్నాను, కాఫీ టీలోకి వద్దన్నాను, వద్దన్నా, ప్రాసెస్ అవుతుంది. కానీ పాలను కూడా ఇంకో రకంగా కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు మీకు చెప్తాను, మనం సొరకాయ బీరకాయ పాలకూర ఉంటాం కదా, సొరకాయ బీరకాయ లాంటి తోటకూర కాళ్ళ పాలకూర, ఆ పాలకూరల కోసం మీరు పాలకూర వండుకోవచ్చు, నో ప్రాబ్లం. పాలు పోసుకుని వండుకోవచ్చు, నో ప్రాబ్లం, వండుకోవచ్చు. ఎందుకంటే తేడా గమనించండి రెండింటికి, నేరుగా ఇవ్వటం హానికరం. అందుకే మీరు కాఫీ టీలు వద్దన్నాను. కూరలు అంటే ప్రాసెస్ అవుతుంది, ప్రాసెస్ అయినప్పుడు విరుగుతుంది. ఉప్పు కూడా అంతే, ఆమ్లెట్లో కానీ చికెన్లో కానీ వాటిల్లో కూరల్లో కానీ మీ ఇష్టం వేసుకుంటున్నాను. నేరుగా వద్దన్నాను. కోడిగుడ్డు మీకు ఇందాక చెప్పినప్పుడు కూడా ఉప్పు కారంలో వేయించుకుంటున్నాను, కానీ నేరుగా అదుకోవద్దని చెప్పాను. తేడా గమనించారా, ప్రాసెస్ అయింది, ప్రాసెస్ అవుంది. అట్లానే మీరు ఇందాక ఫ్యాట్ చెప్పినప్పుడు ఒక విషయం గమనిస్తే, ఫ్యాట్ చెప్పేటప్పుడు నేను ఒక విషయం చెప్పాను, పెరుగు మీద మేగడ అని గుర్తుందండి, పెరుగు మీద మేగడ అని చెప్పాను. పెరుగు మీద మేగడ అన్నాను, పాల మీద మేగడం లేదు. పాల మీద మేగడం నో, మామూలుగా మామూలుగా. కానీ కానీ మనం ఈ ప్రోగ్రాంలో ప్రాసెస్లో భాగంగా మీరు కూర తాలింపులో కనుక వేసుకుంటే పాల మీద మేగడ కూడా ఓకే, గుర్తుపెట్టుకోండి. పాలని పాలకూరలాగా వేసుకోవచ్చు, అంటే శాస్త్రంగా ఇన్ని పాలు పోసి ఇంత కూర అలా కాదు, నో చీటింగ్స్, శాస్త్రంగా ఎంత ఉంటే అంతే. పాల మీద లైటింగ్ తీసేశారా, ఇబ్బంది దోమలని, రైట్ రైట్ ఓకే, కంఫర్టబుల్ కదా, రైట్. అంటే రాసుకునే వాళ్ళు ఉంటే ఇబ్బంది పడతారంటున్నాను. సో మీరు పాల మీద మేగడతో కూడా కూర వండుకోవచ్చు. ఉదాహరణకి మీరు మన తోటకూర ఫ్రై చేశారు, తోటకూర ఇప్పుడు ఇన్నాళ్ళు మీరు చేయలే, ఒకే నూనెతో చేశారు. ఇప్పుడు ప్రయోగం చేయండి, ఒకరోజు నెయ్యితో వేయండి, ఒకరోజు ఆలివ్ ఆయిల్ ఫ్రైలో వద్దులేండి, ఒకరోజు కొబ్బరి నూనెతో చేయండి, ఒకరోజు పెరుగు మీద మేగడతో చేయండి, ఒకరోజు పాల మీద మేగడతో చేయండి. ఏది రుచి బాగుంటే అది మీరు కంటిన్యూ చేసుకోండి. చాలా ఆప్షన్స్ మీ చేతిలో ఉంటాయి, చాలా ఆప్షన్స్ ఉంటాయి. అలా మీరు చేయండి. పాల మీద మేగడను కూడా నేరుగా తీసుకోకూడదు. పెరుగు మీద మేగడిని 70 గ్రాముల కొట్టాలో తీసుకోవచ్చు, కూరలో వేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. పాల మీద మేగడ మాత్రం పాలు కానీ ప్రాసెస్ అంతే, గుర్తుపెట్టుకోండి. ప్రాసెస్ కేవలం కూర వండుకోవడానికి మాత్రం వాడాలి. ఇది వెజిటేరియన్. ఇక్కడ మీకు ఇందాక నేను స్టేజ్ పిల్లర్ నెంబర్ 2 చెప్పా కదా, పిల్లర్ 2 మూడు నిమ్మకాయలని మీరు ఇందాక మధ్య చెప్పండి, మజ్జిగలోనే అవసరం లేదు. మనం ఈ ప్రోగ్రాంలో సోడా కూడా తాగచ్చండి, సోడా బిస్లరీ సోడా కానీ కిన్లే కానీ మామూలు సోడా కానీ కలిపి తాగచ్చు. కానీ పొరపాటు కూడా దాంట్లో సాల్ట్ వేయకూడదు, సాల్ట్ వేయకూడదు, నో సాల్ట్ డైరెక్ట్ వెళ్ళకూడదు, అది మెయిన్ ఇంటెన్షన్, డైరెక్ట్ వెళ్ళకూడదు. సో సాల్ట్ లేదు, సోడాలు తాగచ్చు. సేమ్ టైం మందు కానీ గుట్కా కానీ ఒక్క పొడి కానీ ఇంకా ఏదైనా సరే ఎటువంటి అలవాటు కూడా ఈ ప్రోగ్రాం ఎవరికో నో, ఒక్క చుక్క కూడా అంటుకోవడానికి వీల్లేదు, నో, గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే మందు చెడ్డదని చెప్పట్లేదండి, ఈ ప్రోగ్రాంకి అడ్డమని చెప్తున్నాను. ఇప్పుడు కలర్ వేస్తున్నాం, కలర్ మూలన కలర్ ఏదో హానికరం చెడ్డదని చెప్పట్లే, ఈ ప్రోగ్రాంకి అడ్డం, గుర్తుపెట్టుకోండి. అది చెడ్డదని చెప్పట్లేదు, ఈ ప్రోగ్రాంకి అడ్డమని చెప్తున్నాను అంతే. మందు మీరు చుక్క కూడా నాలుక మీద అంటించడానికి వీల్లేదు. మీరు ఒకవేళ చేయవలిస్తే ఈ 2 నెలలో 3 నెలలో కరెక్ట్గా చేసేసి ఆ తర్వాత రోజు తాగి పడిపోండి, నో ప్రాబ్లం. మిమ్మల్ని ఏం అనవసరం లేదు, ఈ 3 నెలలు మాత్రం నో అవి అంటుకోవద్దు. 3 నెలలు ఏదో సామెత చెబుతారు, జీవితంలో 60 ఏళ్ళు కష్టాలు పడతారు, ఆ తర్వాత సుఖపడతానంటాడు, లేదు అలవాటు పడతానంటాడు, అలవాటు పడతాడు, ఆ తర్వాత సుఖపడ్డు అలవాటు పడతాడు. అట్లానే 3 నెలలు మానేసినాక 4వ నెల మీకు తాగాలని అనిపించదు, ఇంట్లో ఆడవాళ్ళు సుఖపడతారు అప్పుడు. సో అది వెజిటేరియన్ అండి. వెజిటేరియన్లో మీకు ఇంకొక ముఖ్యమైన ఐటెం చెప్పాలి, వెజిటేరియన్ సూప్ ఎలా పెట్టుకోవాలంటే, నిషేధించిన ఐటమ్స్ 8 ఉన్నాయి కదా, అది తప్ప పాక్షికంగా చెప్పిన క్యారెట్, టమాటాలు లాంటివి కూడా వేసుకోండి. అన్ని సొరకాయ బీరకాయ ఇక మీ ఇష్టం, దోసకాయ కానీ ఇలాంటివన్నీ ముక్కలు కోసుకుని బాగా ఎక్కువ ముక్కలు 1 కిలో 1.5 కిలో కొట్టిన తర్వాత కుక్కర్లో పెట్టండి. 1/2 లీటర్ నీళ్లు పోయండి,
ఒక 8-9 కోతలు రానియండి. కోతలు వచ్చిన తర్వాత చక్క మెత్తగా అయిపోతున్నది, దాన్ని లైట్గా పెండండి, లైట్గా అలా జస్ట్ అంటే నీరు వచ్చేసేటట్టు, అంతేకాని కస్తే రావద్దు. ఆ తర్వాత దాని అవతల పారేయండి, కక్కుర్తి పడి పొరపాటు అంటుకోవద్దండి, అంటుకోవద్దు, నో తీసేయండి. మీరు దాన్ని ఉప్పు కారం నిమ్మకాయలు మసాలా తాలింపు మీ ఇష్టం టేస్ట్ వచ్చేట్టు చేసుకోండి. సూప్ అలా పంపించేట్టు, ఫ్యాట్ పంపించేట్టు చూసుకోండి, అలా చేసుకోండి. అది వెజిటేరియన్ సూప్. అలానే మష్రూమ్ సూప్ పెట్టుకోవచ్చు, సొరకాయ సూప్ పెట్టుకోవచ్చు, ఏది పెట్టుకున్నా ముక్కలు మాత్రమే. సేమ్ టైం క్యారెట్ కానీ టమాటా సూప్ పెట్టుకోవడానికి వీల్లేదు, నో. అది వేరే సూప్లో రుచి కోసం వేసుకోవచ్చు కానీ నేరుగా పెట్టుకోవడానికి వీల్లేదు, నో, గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత పిల్లర్ నెంబర్ త్రీ నోట్ చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పిల్లర్స్. ప్రతి మనిషి రోజుకి 3-4 లీటర్లు అంటే లేడీస్కి 3 పర్లేదు, జెంట్స్ మాత్రం 4 లీటర్లు నీళ్లు తీసుకుని తీరాలి గుర్తుపెట్టుకో, మంచి నీళ్లు, ఇంక్లూడింగ్ ఆ లీటర్ నీళ్ళ మజ్జిగ ఉంది కదా, దాంతో కలిపి ఆడవాళ్ళు అయితే 3 లీటర్లు, జెంట్స్ అయితే 4 లీటర్లు ఇంతవరకు ఖచ్చితంగా తీసుకోండి. ఇది తీసుకుని తీరాలి, మీ అకౌంట్లో అయిపోవాలి. ఇన్నాళ్ళు మీరు తాగల, ఆడవాళ్ళు అనుకోవచ్చు అబ్బే మా తాగితే మీ ఎక్కువసారి లూరిన కలిసి వస్తుంది ఇబ్బంది పడుతుందని, నో. అలా ఎందుకు జరుగుతుందంటే కొత్తలో ఇన్నాళ్ళు మీరు అలవాటు చేయలేదు కదా, అలా అనుకుని నీళ్లు తక్కువ తాగారు, మీ బాడీ అలా అలవాటైంది. మొదట్లో మీరు నీళ్ళు ఎక్కువ తాగుతారు, 4 రోజులు ఇబ్బంది పెడుతుంది, ఆ తర్వాత మీ బాడీ మీ అలవాటు చేసుకుని 10 వారం నుంచి 10 రోజుల్లోపు మీరు ఎంత తాగినా కానీ ఊరికి వెళ్ళే టైం అదే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి, అంతే అలానే ఉంటుంది. అది మేము ఏం చేయదు, మీరు భయపడద్దు దానికి, మీరు నీళ్లు తీసుకుని తీరాలి. నెక్స్ట్ 4వ పిల్లర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ 4వ పిల్లర్ ఏంటంటే, ప్రతి మనిషి రోజుకి ఒక మల్టీ విటమిన్ టాబ్లెట్ తీసుకుని తీరాలి. మల్టీవిటమిన్. సో మల్టీవిటమిన్లో మీరు మామూలు ఇంగ్లీష్ మందుల్లో కొనుక్కుంటే 9 రూపాయలు 10 రూపాయలు లేదా 20 రూపాయలు అలా ఉంటాయి. జనరిక్ షాప్లో తీసుకోండి, ఉన్నాయి కదా బందర్లో జనరిక్ షాప్లో తీసుకోండి, 2 రూపాయలు 3 రూపాయలు ఉంటుంది మల్టీవిటమిన్ టాబ్లెట్, ఖచ్చితంగా తీసుకోవాలి. సో 4 పిల్లర్స్ ఏంటి ఒకసారి చెప్పండి. పిల్లర్ నెంబర్ 1, 70 నుంచి 100 గ్రాముల వరకు ఫ్యాట్. పిల్లర్ నెంబర్ 2, 3 నిమ్మకాయలు. పిల్లర్ నెంబర్ 3, 3-4 లీటర్ల మంచినీళ్ళు. పిల్లర్ నెంబర్ 4, మల్టీవిటమిన్ టాబ్లెట్. నిమ్మకాయ నిజంగానే పడిన వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు, అంటే ఇట్లా అపోహలతో కాదు, కడుపులో పేగులు కానీ ఇతరత్ర ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నిమ్మకాయ పడదు, వాళ్ళ వరకు మాత్రం 2 సి విటమిన్ టాబ్లెట్లు తీసుకోవచ్చు, 500 mg. 2 సి విటమిన్ టాబ్లెట్లు చప్పడిచ్చే టైప్ కాదు, టాబ్లెట్ లాగా వేసుకునే సి విటమిన్ టాబ్లెట్లు ఉంటాయి, 2 దానికి ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు, కానీ సి విటమిన్ తీసుకు తీరాలి నిమ్మకాయకి ప్రత్యామ్నాయంగా. అశోక్ చాట్లు ఇక్కడికి లోపల కూడా పంపించు. ఇప్పుడు మీ ముందుకి, అంటే నేను మీకు అవగాహన కోసం కొన్ని చాట్స్ వస్తాయి మీ దగ్గరికి, కొంచెం లైట్ కూడా ఎంచండి చూద్దరు కానీ, అంటే కొన్ని గింజలు ఇలాంటివి ఎన్నో ఉంటాయి. మీ అవగాహన కోసం ఒక చాట్ తీసి చూపించు. ఇదిగోండి, ఇలా చాట్ ఉంటుంది మీ దగ్గరికి వస్తుంది, అంటే కొన్ని గింజలకు ఎక్స్ప్లెనేషన్, అంటే మీకు కొన్ని చూడనే ఉంటాయి కదా, అర్థం అవడం కోసం మీకు వస్తాయి. 1 బై 1 మీరు అవగాహన కోసం చూడండి, అశోక్ చాట్స్ అన్ని పంపించు. ఇప్పుడు నేను వెజిటేరియన్లో, ఇమ్రాన్ గారు ఇంకెవరైనా హెల్ప్ తీసుకోండి, సరిపోయండి, ఇంకెవరన్నా మనాలు కూడా ఉండండి, ఎవరన్నా ఇటు ఒకళ్ళు అటు ఒకళ్ళు పంపించండి. మళ్ళా తిరిగి ఇచ్చానండి, ఆమె తాడి గడపని అక్కడ కొట్టేశారు మా దగ్గర 2 కొట్టేశారు తాడి గడప అనుకుంటా, లేదా నాగార్జున హాస్పిటల్లో ఎక్కడ కొట్టేశారు. సో ఇప్పుడు మీకు ఈ చెప్పాను కదా, 3 రకాల నట్స్ తీసుకోవచ్చండి, ఆ నట్స్ ఏంటంటే, 1 బాదం పప్పు రోజుకి 10 మనిషికి 10 దాటకుండా, మ్యాక్సిమం 10, 0-10 వరకు గుర్తుపెట్టుకోండి, 10 దాటకుండా రాత్రిపూట నానబెట్టి మరుసటి రోజు తోలు తీసుకుని తినండి బాదం. ఇది బాదం. నెక్స్ట్ పిస్తా. ఇది సాల్టెడ్ పిస్తా కానీ మామూలు పిస్తా కానీ నానపెట్టుకోవాల్సిన అవసరం లేదు, నేరుగా తీసుకోవచ్చు డైరెక్ట్గా. రోజుకి మనిషికి 10 దాటకుండా 0-10 వరకు లిమిట్, 10 వరకు తీసుకోండి. 3వది
వెరీ వెరీ ఇంపార్టెంట్, మదర్ ఆఫ్ ఆల్ నట్స్. తల్లి పాలకి ప్యాకెట్ పాలకి ఎంత తేడా ఉందో నేను చెప్పబోయే దానికి మిగిలిన దానికి తేడా ఉంది. మిగిలిన నట్స్ అన్నిటికీ మదర్ ఆఫ్ ఆల్ నట్స్. ఇది ఇందా చెప్పాను కదా, స్పాండిలైటిస్, మైగ్రెయిన్, ఆర్థరైటిస్, కాళ్ళు నొప్పులు, వెన్నులో నొప్పులు, సయాటికా, వీళ్ళందరికీ వరం, వీళ్ళందరికీ వరం. వీళ్ళు మాత్రం నేను ఇందాక ఫుడ్లో ఏం చెప్పాను, తీసుకుంటే తీసుకోండి లేదంటే లేదన్నాను. మీరు మాత్రం నేను చెప్పిన కేటగిరీ మీరంతా ఖచ్చితంగా తీసుకుని తీరాలి, 15 వరకు తీసుకోండి. అద్భుతమైన ఆహారం పేరేంటంటే నట్స్లో వాల్నట్, వాల్నట్ అక్రోట్, వాల్నట్. అది మెదడు ఆకారంలో షేప్లో ఉంటుంది, మీ దగ్గర ఫొటోస్ వస్తే చూడండి. ఇది యాక్చువల్గా పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా పండే పంట, అది మనది కాదు ఇది బేసికల్గా. కానీ అద్భుతమైంది, ఒమేగా ఫ్యాట్ 3 ఆయిల్స్, ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ ఇస్తారు చూసారా, ఆ ఎసెన్స్ అంతా దాంట్లో ఉంటుంది. మన ప్రోగ్రామ్ చేస్తే ఇది చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని చిటికేసినట్టు పోతాయండి. వెన్ను నొప్పులు, కాళ్ళ నొప్పులు, కాళ్ళలో గుజ్జురాటానికి కూడా దోహదపడుతుంది. ఇది మన ప్రోగ్రామ్ చేస్తా, చాలా మేలైంది. రాత్రిపూట నానబెట్టి, రాత్రిపూట నానబెట్టి మరుసటి రోజు ఉదయం తీసుకోండి ఆ బాదం దాంతోపాటు. అలా రోజుకి 15 వరకు తీసుకోండి. ఇది ఎవరికి చెప్తున్నారంటే ఇందా చెప్పిన ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. మిగిలిన వాళ్ళు 15 తీసుకోండి మంచిదే, తింటే తినండి లేదంటే లేదు, మిగతా ఆప్షన్ ఉంది. వీళ్ళకి లేదు, గుర్తుపెట్టుకోండి. మీరు మాత్రం తీసుకుని తీరాలి ఈ మూడు. ఒకటి బాదం, రెండు అది 10 నానబెట్టి తీసుకోవాలి. పిస్తా నానబెట్టకుండా తీసుకోవచ్చు డైరెక్ట్గా. వాల్నట్ 15 వరకు తీసుకోవచ్చు, నానబెట్టి తీసుకోండి. నెక్స్ట్ మూడు గింజలు ఉన్నాయండి, మూడు గింజలు. ఆ మూడు గింజలు ఏంటంటే, ఒకటి గుమ్మడి గింజలు. గుమ్మడి గింజలు ఆకుపచ్చ కలర్లో ఉంటాయి, నేరుగా ఇక్కడెక్కడ ఉంటారండి బందర్లో వెంకటేశ్వర గారు ఉన్నాయండి, రైతు బజార్లో అమ్ముతున్నారంట, రైతు బజార్లో అమ్ముతున్నారంట. సో అది మున్సిపల్ ఆఫీస్ దగ్గర, ఓకే రైట్. సో అక్కడ గుమ్మడి గింజలు అండి, అది కూడా ఒక్కొక్కటి. ఇప్పుడు నేను చెప్పే మూడు ఐటమ్స్ చెప్తాను, మూడు గింజలు. ఆ మూడు గింజలు ఒక్కొక్కటి 5-6 స్పూన్లు రోజుకి, ఒక్కొక్కటి చెప్తున్నాను గుర్తుంచుకోండి, 5-6 స్పూన్ల వరకు తినండి. అది ఒకటి గుమ్మడి గింజలు. ఎలా తీసుకోవాలంటే నేరుగా తీసుకోవచ్చు డైరెక్ట్గా 5 స్పూన్లు, లేదా మీరు బట్టర్ వేసి బట్టర్లో మిక్స్ చేసి తీసుకోవచ్చు, లేదా మీరు నెక్స్ట్ ఇంకా కూరలో కూడా వేసేసుకోవచ్చు డైరెక్ట్, కూరలో కూడా వేసుకోవచ్చు గుమ్మడి గింజలు. రెండోది పొద్దుతిరుగుడు గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇది కూడా 5-6 స్పూన్లు కూరలో కానీ బటర్తో కానీ నేరుగా కానీ. ఇది కాకుండా మూడవది పుచ్చ గింజలండి, పుచ్చపప్పు, వాటర్ మిలన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, ఇది కూడా రోజుకి 5-6 స్పూన్లు ఒక్కొక్కటి. అదైదు ఇదైదు అదైదు అది అంటే తినాలనుకుంటే. ఇవన్నీ ఎందుకు తినాలంటారా, ఇప్పుడు నేను టీవీనే చూస్తా, నాకు శక్తి అవసరంలా, తగ్గాను, నా ఒళ్ళు తగ్గాలి, టీవీ చూసి శక్తి ఉంటే చాలు, మీరు తినవసరిలా. నేను ఇప్పుడు 20 కిలోమీటర్లు పరిగెత్తాలి, మంద నుంచి చలపలు పరిగెత్తాలి, తినండి ఖచ్చితంగా పరిగెత్తారు. శక్తి మీకు కావాలనుకుంటారా లేదనుకుంటారా మీ ఇష్టం, దాన్ని బట్టి మీరు దీన్ని ఎంపిక చేసుకోండి, మీ ఇష్టం. తినాలని రూల్ లేదు, తిన్నాళ్ళకి శక్తి అపరిమితంగా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక రెండు గింజలు ఉన్నాయండి, వీటికి ప్రత్యేకమైన ప్రక్రియలో తీసుకోవాలి. అంటే మనం చెప్పినట్టు డైరెక్ట్గా ఇలా కాకుండా, ఆ రెండు ఏంటంటే తెల్ల నువ్వులు, తెల్ల నువ్వులు, అవిసె గింజలు, తెల్ల నువ్వులు, అవిసె గింజలండి, ఫ్లాక్స్ సీడ్స్. ఈ రెండింటిని సమపాలల్లో తీసుకోండి, అంటే పావు కిలో లేదా అరకిలో అరకిలో తీసుకుని ఒక మూకుట్లో జస్ట్ నెయ్యి వేసి లైట్గా వేయించండి. లైట్గా వేయించి మీరు తర్వాత దాన్ని కొంచెం జస్ట్ లైట్గా మిక్సీ పట్టండి, అంటే బాగా మెత్తగా పౌడర్లాగా కాదు, అలా మిక్సీ పడితే చెక్క బద్దలాగా మిక్సీ పడితే మీకు అది ఆ పౌడర్ని ఒక సీసాలో పోసుకోండి. రోజుకి 5-6 స్పూన్లు తినండి ఆ మిశ్రమాన్ని, రోజుకి 5-6 స్పూన్లు తీసుకోండి. బటర్తో తీసుకోండి లేదా నేరుగా తీసుకోండి లేదా కూరలో వేసుకోండి ఇది. సో ఇది బేసికల్గా. ఇప్పుడు దీంతో మన ఫుడ్ అయిపోయింది, మీకు ఒక్కసారి ఫుడ్ ప్రోగ్రామ్ తినాల్సిన మ్యాక్సిమం అయిపోయినాయి. మీకు నేను ఫుడ్ ప్రోగ్రామ్ మొత్తం ఒకసారి రివిజన్ చెప్తానండి, అందరూ పునశ్చరణ చేసుకోండి, మీకు ఒకసారి పూర్తిగా రివిజన్ చెప్తాను. ఫాస్ట్ రిమైండింగ్, ఒకటి జాగ్రత్తగా మీరు రిలేట్ చేసుకోండి, ఫాస్ట్గా చెప్తాను. ఒకటి ఆయిల్స్ తీసుకోవచ్చు, నేను చెప్పిన వంట చేసుకోవాల్సిన ఆయిల్స్ 4, అంటే 4 కేటగిరీలు. ఒకటి కొబ్బరి నూనె 100 పాయింట్లతో, మిగిలినన్ని 40 మార్కులే, గుర్తుపెట్టుకోండి. కొబ్బరి నూనె చేసే వాళ్ళకి ఫాస్టెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి, మిగిలిన ఆయిల్ చేసే వాళ్ళకి 60% తక్కువ ఉంటారు, వాళ్ళకంటే స్లో అవుతారు. బట్ వాళ్ళు అవుతారు, వీళ్ళు అవుతారు, మీ కంఫర్ట్ లెవెల్ చూసుకోండి. ఇది చూసుకోండి, ఒకటి కొబ్బరి నూనె, 2 నెయ్యి, 3 ఆలివ్ ఆయిల్, పెరుగు మీద మేగడ, వెన్నపూస,
విజయామూలాల బటరు, చీజ్ దీంతో వంట చేసుకోవాలి. ఉప్పు అంటే సముద్రపు ఉప్పు కల్లుప్పు, దాంతో మాత్రమే వంట చేసుకోవాలి. లాస్ట్ నెక్స్ట్ ఎగ్లు 0 నుంచి 6 వరకు తినచ్చు, ఎలా అయినా టేస్ట్ చేసుకోవచ్చు మీ ఇష్టం. ఏ టేస్ట్ అయినా చేసుకోవచ్చు, ఉప్పు కారం మసాలాలు మీ ఇష్టం. ఎల్లో కంపల్సరీగా తిని తీరాలి. నాన్ వెజిటేరియన్ చికెన్, మటన్, రొయ్యలు, పీతలు అన్ని తీసుకోవచ్చు. ఆడవాళ్ళకు 250 గ్రామ్స్ లిమిట్, జెంట్స్కి 300 గ్రామ్స్ లిమిట్ రోజుకి. మీరు చేసుకోవడానికి ఒక ప్రాసెస్ చెప్పాను, మ్యారినేషన్ చేసుకోవడానికి ఉప్పు కారం పసుపు నిమ్మకాయ అల్లవెల్లుల్లి పేస్ట్, ఇంట్లో కొట్టిన మసాలా పౌడర్ మాత్రం వాడాలి. 2 గంటల నుంచి అంతకంటే ఎక్కువసేపు ఫ్రిడ్జ్లో ఉంచుకుని బయట తీసి మొక్కల్ని ఫ్రైలాగా చేస్తేనండి. చింతపండు వాడటానికి వీల్లేదు. పీతలు లాంటి తింటే మీరు పులుసు లేకుండా ఒట్టి మొక్కలు తినండి. చేపలు కానీ ఏదైనా సరే ఇదే ప్రాసెస్ తినాలి. అజినమోటో వాడద్దు. బయటకు వెళ్తే తండూరి చికెన్, కబాబ్, గ్రిల్డ్ చికెన్, చికెన్ టిక్క, ఈ 4 ఏమాత్రం కలర్ లేని మాత్రం వాడాలి, గుర్తుపెట్టుకోండి. అది రెగ్యులర్గా బయట తీసుకోవద్దు, ఇంట్లోనే చేసుకోండి. అట్లానే ఇంపార్టెంట్ది మీకు మటన్ బోన్ సూప్ చెప్పాను. మటన్ బోన్ సూప్ అంటే 1 కిలో బోన్స్ తీసుకుంటే దానికి 2 లీటర్ల నీళ్లు కలిపి 12 కోతలు వచ్చే వరకు పొయ్యి మీద ఉంచి ఆ మొక్కల్ని నీటిని పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి దానికి 4 లీటర్ల నీళ్లు కలిపి అక్కడ చిన్న పొయ్యి మీద సిమ్లో ఉంచి 6.5 గంటల తర్వాత, 6.5 గంటలు మరిగిన తర్వాత వెజిటబుల్స్ అన్ని యాడ్ చేసి 7 గంటలైన తర్వాత ఆ పల్ప్ మొత్తం తీసేసి ఉప్పు కారం టేస్ట్లు మసాలాలు మీ ఇష్టం దాన్ని తాగండి. అది మీకు నాన్ వెజిటేరియన్ అయిపోయింది. నెక్స్ట్ మీకు అక్కడ పిల్లర్ నెంబర్ 1 చెప్పాను. పిల్లర్ నెంబర్ 1 70 నుంచి 100 గ్రాముల ఫ్యాట్ రోజుకు తీసుకుని తీరాలి. కొలుచుకుని తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి, కొలుచుకుని తీసుకోవాలి రోజు మొత్తం కలిపి. అట్లానే మీరు నెక్స్ట్ 2 నిమ్మకాయలండి. నిమ్మకాయలు 3 నిమ్మకాయలు సెకండ్ పిల్లర్, 3 నిమ్మకాయలు థర్డ్ పిల్లర్, 3 నుంచి 4 లీటర్ల మంచినీళ్ళు ఆ నీళ్ల మధ్యతో కలిపి. నాలుగో పిల్లర్ చెప్పండి, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్. నెక్స్ట్ కొబ్బరి, నీళ్లు తాగకూడదు, లేత కొబ్బరి తినకూడదు, ముదురు కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ రోజుకు మనిషికి అరచెప్పరకు తీసుకోవచ్చు. పాలు నో, నేరుగా తీసుకునేవి. కాఫీ టీలు కూడా నో. మీరు బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ, బుల్లెట్ ప్రూఫ్ కాఫీ లేదా గ్రీన్ టీ లాంటివి కానీ, వైట్ టీ కానీ లేకపోతే లెమన్ టీ కానీ తీసుకోవచ్చు. తీపి అనే పదార్థం తగలకూడదు, పాలు తగలకూడదు, నో. బట్ పాలతో పాలన పాలకూరలో ఏదన్నా సొరకాయ బెరకాయలని పాలకూరలో శాస్త్రంగా వేసుకోవచ్చు. పాల మీద మేకడితో కూడా కూర వండుకోవచ్చు, కానీ నేరుగా నాలుక మీద అంటించడానికి వీల్లేదు, నో. నెక్స్ట్ అట్లానే మజ్జిగ చెప్పా కదా, నిమ్మకాయలు స్మూత్గా పంపడానికి మాత్రమే మజ్జిగ, నీళ్ళ మజ్జిగ అంతేగాని మీరు నెక్స్ట్ అంతేగాని విడిగా కాదు. మీరు నిమ్మకాయలు నేరుగా వాటర్లో తీసుకోగలిగితే మజ్జిగ కంపల్సరీ కాదు, గుర్తుపెట్టుకోండి, కేవలం అది స్మూత్కి వెళ్ళడానికి మాత్రమే. ఇది వెజిటేరియన్. తర్వాత సూప్ పెట్టుకునే ప్రాసెస్ చెప్పాను. మొక్కలన్నీ కోసుకుని అందులో వేసుకున్న తర్వాత అన్ని ఎక్కువ మొక్కలు 1.5 లీటర్ నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టండి. అది 7-8 కోతలు వచ్చిన తర్వాత జస్ట్ అలా పలుపు పిండి తీసేయండి. సూపులో మొక్కలు అంటుకోవద్దు, నో. టేస్ట్ మీ ఇష్టం, ఉప్పు కారాలు మీ ఇష్టం. దాని తర్వాత 3 నట్స్, బాదం, పిస్తా, వాల్నట్. బాదం వాల్నట్ నానబెట్టి తీసుకోవాలి 10-15. బాదంకేమో తోలు తీసి తీసుకోవాలి, వాల్నట్ తోలు తీయ అవసరం లేదు. ఈ ఆర్థరైటిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ, కాళ్ళ నొప్పులు, వెన్ను నొప్పులు, స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళందరికీ అది వరం లాంటిది. వాల్నట్ బాగా తీసుకోండి. పిస్తా మామూలుగా నానబెట్టకుండా నేరుగా 10. గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, పొద్దుతిరుగుడు గింజలు ఈ 3 కూడా ఒక్కొక్కటి 5-6 స్పూన్స్ చొప్పున కూరలో కానీ లేదా బట్టర్లో వేసుకుని కానీ మీరు నేరుగా కానీ కూరలో కానీ ఎలా తీసుకోవచ్చు మీ ఇష్టం. అట్లానే తెల్ల నువ్వులు, అవిసె గింజలు వీటిని జస్ట్ ఒక సమపాలలో తీసుకుని నేతిలో వేయించి మిక్సీ వేసి సీసాలు వేసుకుని ఒక్కొక్కటి 5-6 స్పూన్లు తీసుకోండి. ప్లీజ్ అండి మాట్లాడద్దు. సో ఇది బేసికల్గా అంటే ఒక ఫాస్ట్ రివైండ్ ఇచ్చాను. ఇది తినేయి, ఇది తినేయి, ఇది మాత్రమే తినేయి, గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రమే తినేయి. ఇక్కడి నుంచి నేను చెప్పేయండి.